నమస్కారం కెరీర్ గైడెన్స్ కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలో మార్చి రెండు వేల ఇరవై నాలుగు పదవ తరగతి పరీక్షల అవగాహన అనే అంశం గురించి మాట్లాడడానికి ఈరోజు మన స్టూడియోకి ఇచ్చేశారు విజయనగరం ఎంసీహెచ్ స్కూల్ మనము ముందుగా సమ్మర్ స్టార్ట్ అయిందంటే ప్రతి ఒక్కరిలో టెన్త్ క్లాస్ లో ముఖ్యంగా చాలా టెన్షన్ అన్నది ఉంటుంది సో ముఖ్యంగా గణితం అంటే ఇంకా టెన్షన్ పడిపోతూ ఉంటారు సార్ ఈరోజు మనం అదే టాపిక్ గురించి గణితం పేపర్ గురించి మాట్లాడుకోబోతున్నాం అసలు ఈ గణితం పేపర్లో సింగిల్ పేపర్ విధానంలో పరీక్ష ఎలా ఉండబోతుంది సార్ విద్యార్థులందరికీ పదవ తరగతి పరీక్షలు మీరంతా కూడా మార్చి నెలలో రాయిపోతున్నారు అందులో ప్రధానంగా గణితం అనే సబ్జెక్ట్కి ఆసక్తి ఎక్కువ అదేవిధంగా గణితంలో ఎక్కువ మార్కులు తెచ్చుకుందామనే తపన మీ అందరిలో కూడా ఉండుంటుంది మనం ఈ కార్యక్రమాన్ని ముందుగా మొదలుపెట్టే ముందు గణితం యొక్క ప్రాసెసింగ్ గురించి ఒక చక్కని పద్యాన్ని మనం తెలుసుకుందాం యథా మయూరాణం నాగానాం మనయో యోధా తద్వేదాంగ శాస్త్రానం గణితం నిశ్చితం అంటే నెమళ్లకు పింఛము ఎట్లా ఉంటుందో అదేవిధంగా నాగుపాములకు దాని యొక్క మణి ఎంత శ్రేష్టమైందో వేదాంగ శాస్త్రాలన్నింటిలో కల్లా తలమాణికమైనది గణిత శాస్త్రం అటువంటి గణితాన్ని మనం చిన్నప్పటి నుండి కూడా నేర్చుకుంటా ఉన్నాం అయితే పదవ తరగతి వచ్చేసరికల్లా మనందరికీ కూడా ఒక పబ్లిక్ పరీక్షని నిర్వహిస్తున్నారు ఈ పరీక్షల్లో చాలామంది విద్యార్థులు గణితం పట్ల కొంత భయం కొంత సందేహం కొంత ఆసక్తి వీటన్నిటితో ఎట్లా రాయగలం ఈ పరీక్షని ఏ విధంగా దీన్ని ఎదుర్కోగలం అనే ఒక ఆసక్తితో ఉంటారు అందుచేత దీనికి సంబంధించి ఈ సంవత్సరం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలో మనకి ఒక సింగిల్ పేపర్ విధానం మాత్రమే ఉంటుంది ఈ సింగిల్ పేపర్ విధానంలో వంద మార్కులకే ఈ గణిత పరీక్ష ఉంటుంది ఈ పరీక్షలో మనకి ముప్పై మూడు ప్రశ్నలు ఉంటాయి అదేవిధంగా మూడు గంటల పదిహేను నిమిషాల సమయం ఉంటుంది ఈ సమయంలో పదిహేను నిమిషములు ముందు ఎందుకు ఇచ్చారంటే పేపర్ని అమూలాగ్రం కూడా చదువుకొని అర్థం చేసుకొని పరీక్షని రాయటానికి అవుతారనే ఉద్దేశంతో ముందుగా ఓ పదిహేను నిమిషాలని అదనంగా కేటాయించడం జరిగింది దీనిలో ఎవరికైతే ముప్పై ఐదు మార్కులు వస్తాయో వారికి పరీక్షను పాస్ అయినట్టుగా మనం చేయటం జరుగుతుంది ఈ విధానం మన కరోనా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండవ సంవత్సరాల్లో మనకి పరీక్షలు జరగనందున రెండు పేపర్ల విధానాన్ని తొలగించి సింగిల్ పేపర్ విధానాన్ని తీసుకొచ్చారు అదేవిధంగా గతంలో ఇంటర్నల్ మార్కులు ఒక ఇరవై మార్కులు ఉండేవి ఆ ఇరవై మార్కుల్ని కూడా తొలగించి పూర్తిగా వంద మార్కులకి కూడా ఒకే పరీక్షా విధానాన్ని రూపొందించడం జరిగిందండి సరే అయితే ఈ వంద మార్కుల ప్రశ్నలు అన్నవి సెక్షన్లు కూడా ఉన్నాయి కదా సార్ ఎన్ని విధాలుగా అవునండి ఇప్పుడు గణిత సబ్జెక్టుకి సంబంధించి ఈ వంద మార్కులకి సంబంధించి సింగిల్ పేపర్ విధానంలో కూడా గతంలో వలె నాలుగు సెక్షన్లు ఉన్నాయి ఏ సెక్షన్ బి సెక్షన్ సి సెక్షన్ అండ్ డి సెక్షన్ ఏ సెక్షన్లో ఒక మార్కు ప్రశ్నలు పన్నెండు చొప్పున అదేవిధంగా ి సెక్షన్లో రెండు మార్కుల ప్రశ్నలు ఎనిమిది సి సెక్షన్లో నాలుగు మార్కులు ప్రశ్నలు ఎనిమిది డి సెక్షన్లో ఎనిమిది మార్కుల ప్రశ్నలు ఐదు చొప్పున ఉంటాయి అయితే డి సెక్షన్లో ఉండే ఐదు ప్రశ్నలలో కూడా అంతర్గత ఎంపిక అనేది ఉంటుంది అందుచేత మీకు పది ప్రశ్నలు కనిపిస్తాయి వాటిల్లో మీరు ఐదు ప్రశ్నలకు జవాబులు రాస్తే సరిపోతుంది మొత్తంగా చూస్తే మీరు ముప్పై మూడు ప్రశ్నలకి సమాధానాలు రాయవలసి ఉంటుందండి గతంలో మనకి యాభై మార్కులు ప్రశ్నపత్రం ఉండే సందర్భంలో అయితే వీటన్నిటికీ కూడా ఒక అర మార్కు ఒక మార్కు రెండు మార్కులు నాలుగు మార్కులు ఉండేవి దాన్ని అదే విధానాన్ని కొనసాగించి మార్కుల సంఖ్యను మాత్రం పెంచడం జరిగింది అందుచేత పరీక్షా విధానంలో ఎటువంటి మార్పు లేదు కాకపోతే మార్కులు ఎక్కువ తెచ్చుకొని సులభంగా మీరందరూ కూడా గణితంలో పాస్ అవ్వటానికి వీలుగా ఈ కార్యక్రమ ఈ పేపర్ని రూపొందించడం జరిగిందండి సరే ఈ ఈ పేపర్లో ఏమైనా మార్పులు ఏమైనా సార్ పాత పద్ధతితో పోల్చుకుంటే లేదండి పాత పద్ధతి యథావిధంగా కొనసాగుతుంది మార్కులు మాత్రం రెట్టింపు చేయడం జరిగింది అందుచేత చాలా సులభంగా విద్యార్థులు ఈ పరీక్షని పూర్తి చేయవచ్చు అదేవిధంగా ఇంటర్నల్ మార్కులు అనేవి లేవు ఈ పబ్లిక్ పరీక్షలో మీరు ఏదైతే వంద మార్కులకు పరీక్ష రాస్తారో ఆ మార్కుల్నే మీకు సర్టిఫికేట్లో ఇవ్వడానికి జరుగుతుందండి సార్ అయితే ఇప్పుడు ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఉంటాయి సార్ అలాగే టూ మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి సార్ అయితే ఏ ఏ క్వశ్చన్కి ఎన్ని ఎన్ని మార్క్స్ కొంతమంది టూ మార్క్స్ క్వశ్చన్స్ కూడా పెద్దగా ఎందుకే రాస్తూ ఉంటారు సో అక్కడే టైం మొత్తము అయిపోతూ ఉంటుంది సార్ అసలు ఈ స్టూడెంట్స్ అన్న వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలంటారు ఎన్ని మార్క్స్ క్వశ్చన్స్తో స్టార్ట్ చేయాలంటారు రైట్ ప్రధానంగా మీరు పరిశీలిస్తే మన ఎస్సీఆర్టీ వారు రూపొందించిన బ్లూ ప్రింట్ని ఆధారంగా చేసుకొని గణిత ప్రశ్నాపత్రం అనేది విద్యా ప్రమాణాల ఆధారంగానే ఇవ్వడం జరుగుతుంది అంతే తప్ప మనకు పద్నాలుగు అధ్యాయాలు ఉన్నాయి మన టెక్స్ట్ బుక్లో ఈ పద్నాలుగు అధ్యాయాల్లో ప్రతి అధ్యాయానికి ఇన్ని మార్కులని కేటాయించడం అనేది జరగదు విద్యా ప్రమాణాలు ఏవైతే గణితంలో రూపొందించారో సమస్య సాధన అదేవిధంగా కారణాలు తెలపడం అదేవిధంగా తార్కిక ఆలోచనలు వ్యక్తపరచడం అనుసంధానం చివరగా ప్రాతినిధ్యపరచడం లేదా దృశ్యీకరణం అంటే రిప్రజెంటేషన్ అండ్ విజువలైజేషన్ వీటికి సంబంధించి ఫార్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ అండ్ ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే వాటికి ఒక నిర్ణీతమైన కేటాయింపులు చేయబడ్డాయి దీన్ని ఆధారంగా చేసుకొని మొత్తం పాఠ్యపుస్తకంలో ఉండే అన్ని అధ్యాయాల నుండి కూడా విద్యా ప్రమాణాలకు అనుగుణంగానే ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది ఈ ఇచ్చే సందర్భంలో విద్యార్థులు ఇంకొక విషయం పరిశీలిస్తే ప్రశ్న పత్రంలో ఎనిమిది మార్కులు ప్రశ్నలు ఐదు ఉన్నాయండి అంటే ఎనిమిది ఐదులు నలభై మార్కులు మీరు ఖచ్చితంగా తెచ్చుకోవటానికి ఈ ఐదు ప్రశ్నలు రాస్తే సరిపోతుంది అయితే మొత్తం మొదటి అధ్యాయం నుండి పద్నాలుగో అధ్యాయం వరకు కూడా అన్ని అధ్యాయాలకి సమానమైన ప్రాతినిధ్యం అనేది ఉంటుంది సరే ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్లో చాయిస్ అన్నీ ఉన్నాయా సార్ ఎస్ ఎనిమిది మార్కుల ప్రశ్నలకు సంబంధించి ఏవైతే విద్యా ప్రమాణాలు ఉన్నాయో సమస్య సాధనకు సంబంధించి రెండు ప్రశ్నలు వస్తాయండి అంటే రెండు రైళ్ళు నాలుగు ఆ రెండు ప్రశ్నల్లో ప్రతి దానిలో అంతర్గత ఎంపిక అనేది ఉంటుంది దాన్ని ఆధారంగా చేసుకొని ఏదో ఒక ప్రశ్నని వాళ్ళు ఆన్సర్ చేయచ్చు అదేవిధంగా మనకి కారణాలు తెలపడం లేదా ఉపపత్తులు ఇవ్వడం గురించి ఒక ప్రశ్న ఉంటుంది దానికి కూడా చాయిస్ ఉంటుంది అనుసంధానానికి సంబంధించి మళ్ళా ఒక ప్రశ్న ఉంటుంది దానిలో కూడా చాయిస్ ఉంటుంది చివరిగా ప్రాతినిధ్య పర్యటనకు సంబంధించి ఒక గ్రాఫ్ లెక్క కానీ లేదా జాబితా నిర్మాణం కానీ ఇవ్వడం జరుగుతుంది దానిలో కూడా వారికి చాయిస్ ఉంటుంది అంటే ఎనిమిది మార్కుల ప్రశ్నలు నలభై మార్కులు తెచ్చుకోవటానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ అనేవి విద్యార్థులకు ఉన్నాయి వీటిని అందరూ కూడా ప్రాక్టీస్ చేసి వాటిని సులభంగా మీరు రాస్తే మీరు చక్కగా నలభై మార్కులు ముందుగా తెచ్చుకోవడానికి ఎక్కువ అవకాశం ఉందండి అయితే ఇప్పుడు ఇంకా చాలా ఈజీగా మనం స్కోర్ ఎక్కువ గతంలో ఉండే పరీక్షల విధానం కన్నా ఇప్పుడు విద్యార్థులు చాలా సులభంగా పరీక్షని సన్నద్ధం అయితేనేమి అదేవిధంగా పాస్ అవ్వటం అయితేనేమి చాలా సులభంగా పాస్ అవ్వచ్చు విద్యార్థులు కరోనా కాలంలో కొన్ని ఇబ్బందులు పడ్డారు అందుచేత సరి అయిన అభ్యసన స్థాయిలో లేనందున ప్రభుత్వం వారు ఏం చేశారంటే కొంత సిలబస్ను కూడా రెడ్యూస్ చేసి చాలా క్లాసుల్లో విద్యార్థులకి ఒత్తిడి లేకుండా చేయటం జరిగిందండి ఈ విధంగా పరీక్షల్లో కూడా ఎటువంటి ఒత్తిడి లేకుండా విద్యార్థులందరూ సులభంగా పాస్ అవడానికి వీలుగా ప్రశ్న పత్రాల్లో మార్పులు చేర్పులు చేయడం అనేది మన ఎస్ఈఆర్టీ వారు చేయటం జరిగిందండి సార్ అయితే ఈ వాస్తవ సంఖ్యలు నిరూపక రేఖ గణితం శ్రేణులు అనే చాప్టర్స్ ఉన్నాయి కదా సార్ అందులో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అలాగే డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి దాని నుంచి ఏమైనా వస్తాయా సార్ లేదంటే ఈ ప్రశ్న సరళి అన్నది అసలు ఎలా ఉండబోతుంది అంటారు సాధారణంగా ప్రశ్నల సరళి అనేది ఏంటంటే విద్యా ప్రమాణాలను ఆధారంగా చేసుకొని ఏ అధ్యాయం నుండి అయినా సరే ఒక సమస్య సాధన ప్రశ్న ఉందనుకోండి దాన్నే కారణాలు తెలపడం ప్రశ్న కింద మార్చి ఇవ్వచ్చు ఉదాహరణకి మనకు లాగర్ధంస్ సంబంధించి అదేవిధంగా రియల్ నెంబర్స్లో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి రూట్ టూ అనేది మనకి ఏ విధంగా కరణీయ సంఖ్య అవుతుందో నిరూపించమని అడగవచ్చు అదే దాన్ని కారణాలు తెలపడానికి సంబంధించిన సమస్య మనకి ఆ విద్యా ప్రమాణాలకు అనుగుణంగా ఆ ప్రశ్నని కేటాయించడం జరుగుతుంది అదేవిధంగా ఒక వృత్తా ఒక సోపానికి సంబంధించి అయితేనేమి ఒక శంకు సంబంధించి అయితేనేమి గోళానికి సంబంధించినేమి ఏవైనా ప్రశ్నలు అడిగే సందర్భంలో అవి సమస్య సాధనలో రావడానికి అవకాశం ఉంది అదేవిధంగా స్టాటిస్టిక్స్ సంబంధించి మనకి మెయిన్ మీడియన్ మోడ్ కనుక్కోమంటారు ఆ కనుక్కొనే సందర్భంలో ఒక సూత్రాన్ని ఉపయోగించి విద్యార్థులు దాన్ని వాళ్ళు సాల్వ్ చేయాలి సాల్వ్ చేసేటప్పుడు దానిలో సూత్రం ఏమిడి ఉంటుంది టేబుల్ రాయవలసి ఉంటుంది అదేవిధంగా సూక్ష్మీకరణ ఉంటుంది వీటి అన్నింటినీ కూడా మనం పరిశీలిస్తే సమస్య సాధన కింద ఇటువంటి ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా అనుసంధానానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు ఉంటాయి ఇవి ఎట్లాంటి ప్రశ్నలు ఉంటాయంటే మన నిత్య జీవిత సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ నిత్య జీవిత సమస్యలని అనుగుణంగా మనకు టెక్స్ట్ బుక్లో ఉండొచ్చు ఆ ప్రశ్న లేదా టెక్స్ట్ బుక్లో ఉదాహరణలో ఉండొచ్చు లేదా అంటే అభ్యాసంలో ఉండే లెక్క కావచ్చు లేదా ఆ లెక్కలో ఓన్లీ కొన్ని సంఖ్యలను మార్చి ఇవ్వచ్చు అండి అంటే డైరెక్ట్గా రావడానికి అవకాశం ఉంది ఉదాహరణ లెక్కలు కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది ఏమైనా మార్పులు చేర్పులు చిన్నవి చేసిన సందర్భంలో ఓన్లీ ఆ కాన్సెప్ట్ని ఆ విధంగానే ఉంచి మనకి ఓన్లీ ఆ సంఖ్యల్ని మార్చి ఇవ్వటం జరుగుతుంది అంటే విద్యార్థికి విషయ పరిజ్ఞానం ఎప్పుడైతే ఉందో ఆ సమస్యని ఓహో ఈ ఫలానా చాప్టర్లో సమస్య ఇది ఈ సమస్యను సాధించే విధానం నాకు తెలుసు సో దాన్ని ఆధారంగా చేసుకుని ఈ సమస్యను కూడా మనం సాధించవచ్చు అని అవగాహన చేసుకుంటే అటువంటి ప్రశ్నలు కూడా సులభంగా పూర్తి చేస్తారు సరే అయితే ఇక మనం త్రికోణమితికి వస్తే అది చాలా ఆడుతూ పాడుతూ చేసే చాప్టర్ అని చెప్పొచ్చు ఎంత కన్ఫ్యూజ్ అవుతామో అంత టఫ్గా కూడా అనిపిస్తుంది స్టూడెంట్స్కి అయితే అయితే ఈ త్రికోణమితి విషయానికి వస్తే అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు ఈ చాప్టర్కి వచ్చేసరికి యా ఇప్పుడు మనకి త్రికోణమితికి సంబంధించి రెండు అధ్యాయాలు ఉన్నాయండి పదకొండో అధ్యాయం పన్నెండో అధ్యాయం పదకొండో అధ్యాయంలో త్రికోణమితికి సంబంధించిన నిష్పత్తులు అదేవిధంగా త్రికోణమితికి సంబంధించిన విలువలు సున్నా నుండి తొంభై డిగ్రీల వరకు ఉండే సున్నా డిగ్రీలు ముప్పై డిగ్రీలు నలభై ఐదు డిగ్రీలు అరవై డిగ్రీలు తొంభై డిగ్రీలు ఈ త్రికోణమితి నిష్పత్తులు ఏ విధంగా ఏర్పడ్డాయి ఏ విధంగా వచ్చాయి దానికి సంబంధించిన పట్టిక ఉందండి ఆ పట్టికని విద్యార్థులందరూ కూడా పూర్తిగా అవగాహన చేసుకుంటే ఆ పట్టికి సంబంధించిన ప్రశ్నలు చాలా వరకు వస్తాయి అంచేత విద్యార్థి ప్రశ్న ఇచ్చిన వెంటనే ఒకసారి ప్రశ్నలన్నీ కూడా చదువుకోవాలి దానిలో త్రికోణమితికి సంబంధించిన ప్రశ్నలు ఏవైనా ఉన్నాయేమో పరిశీలిస్తే ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా నాలుగైదు ప్రశ్నలు కనిపిస్తాయండి అంటే త్రికోణమితికి సంబంధించి సుమారు పది నుండి పదిహేను మార్కులు తెచ్చుకోవడానికి విద్యార్థులకు అవకాశం ఉంది అయితే త్రికోణమితిలో ఇంకో అంశం ఏంటంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే నైంటీ మైనస్ తేటాకి సంబంధించిన విలువలు కూడా దానికి సంబంధించిన సమస్యలు కూడా రావచ్చు అదేవిధంగా త్రికోణమితి సర్వ సమీకరణాలు ఐడెంటిటీస్ అంటే సైన్స్ స్క్వేర్ తేటా ప్లస్ కాట్ స్క్వేర్ తేటా ఈజ్ ఈక్వల్ టు వన్ అదేవిధంగా సీకెండ్ స్క్వేర్ తేటా మైనస్ టాన్ స్క్వేర్ తేటా ఈజ్ ఈక్వల్ టు వన్ కోసీకెండ్ స్క్వేర్ తేటా మైనస్ కాట్ స్క్వేర్ తేటా ఈజ్ ఈక్వల్ టు వన్ ఈ మూడు సర్వ సమీకరణాలు విద్యార్థులు అవగాహన చేసుకుంటే ఆ సమీకరణాల ద్వారా అనుసంధానమైన ప్రశ్నలు ఖచ్చితంగా మనకు ఉన్నాయి మనకి అభ్యాసాల్లో ఉన్నాయి ఉదాహరణలో కూడా మంచి ఉదాహరణలు కూడా ఇవ్వడం జరిగింది వీటిలో విద్యార్థులు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా వీటికి సంబంధించిన ప్రశ్నలు మనకు ప్రశ్నపత్రంలో కనిపిస్తాయి అదేవిధంగా త్రికోణమితి అనువర్తనాలు ఉన్నాయి అంటే అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ ఈ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో మనకి రెండు రకాలైన యాంగిల్స్ ఉంటాయి ఒకటి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఏదైనా ఒక వస్తువుని మనం కింద నుండి పైకి చూసే సందర్భంలో ఉదాహరణకు ఒక క్లాక్ టవర్ని అబ్జర్వ్ చేస్తున్నాం సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే కింద నుండి పైకి చూస్తున్నాం మన చితి సమాంతరంగా ఉండే మన ఐసైట్ నుండి పైకి చూసే సందర్భంలో ఈ ఊర్ధ్వ కోణం ఏ విధంగా అయితే ఏర్పడిందో ఆ కోణాన్ని ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా దానికి సంబంధించిన నిత్య జీవిత సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనందరికీ కూడా టెక్స్ట్ బుక్లో రెండు ఎక్ససైజే ఉన్నాయండి అవి ఆ రెండు ఎక్సర్సైజ్లో కూడా మంచి లెక్కలు ఉన్నాయి అంటే విద్యార్థులు ఒక కోణాన్ని ఉపయోగించి చేసే లెక్కలు కొన్ని ఉంటే రెండు కోణాలు చేసేలే రెండు కోణాలను ఉపయోగించి చేసే లెక్కలు ఉదాహరణకి ఒక టెంపుల్ యొక్క శిఖరాన్ని చూస్తున్నాడు ఒక విద్యార్థి ఒక రోడ్లో ఒక చివరి భాగం నుండి చూస్తున్నాడు ఇంకో విద్యార్థి రెండో చివరి భాగం నుండి చూస్తున్నాడు అతను చూసే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఉండొచ్చు ఇతను చూసే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఏమో సిక్స్టీ డిగ్రీస్ ఉండొచ్చు అటువంటి సందర్భంలో వీరి మధ్యలో ఉండే దూరం ఎంత అదేవిధంగా టెంపుల్ యొక్క హైట్ ఎంత ఇవి కనుక్కోవడానికి అంటే ఈ చాప్టర్నే మనం ఇంటర్మీడియట్కి వెళ్ళే సందర్భంలో హైట్స్ అండ్ డిస్టెన్సెస్ అంటాం ఎత్తులు దూరాలు అనుకుంటాం అంటే ఏంటి మన నిత్య జీవితంతో ముడిపడి ఉన్నదే త్రికోణమితి అందుచేత అటువంటి త్రికోణమితి సమస్యలను సాధించడం చాలా సులభం అయితే విద్యార్థులు ప్రధానంగా సైన్ కాస్ ట్యాన్ ఈ మూడు విలువలకు సంబంధించిన థర్టీ డిగ్రీసు ఫార్టీ ఫైవ్ డిగ్రీసు సిక్స్టీ డిగ్రీస్ ఈ మూడు కోణాలకి సంబంధించి ఈ మూడు విలువలకు సంబంధించి విద్యార్థులు ఆ పట్టికలో ఉండే వాల్యూస్ని గుర్తుపెట్టుకుంటే ప్రశ్నని జాగ్రత్తగా చదివి అర్థం చేసుకొని పటం వేసి త్రికోణమితికి ఈ అనుసంధానం సంబంధించిన ప్రశ్న ఏది ఇచ్చినా సరే సరియైన పటాన్ని వేయాలి ఎప్పుడైతే పటం వేశారో ఆ పటంలో ఏ నిష్పత్తి కనుక్కోవాలి ట్యాన్ నిష్పత్తి కనుక్కోవాలా సైన్ నిష్పత్తిని కనుక్కోవాలా లేదా కాస్ట్ నిష్పత్తిని కనుక్కోవాలా అనేది విద్యార్థి ఎప్పుడైతే మీరు తెలుసుకుంటారో సులభంగా ఆ రెండు నిష్పత్తులను ఉపయోగిస్తారు దూరాన్ని కావలస్తే దూరాన్ని కనుక్కుంటారు అదేవిధంగా ఎత్తు కావలిస్తే ఎత్తును కనుక్కుంటారు ఈ విధంగా మనకి చాలా సమస్యలు రకరకాలైన సమస్యలు దానిలో ఉన్నాయి మనకి ఒక స్టాట్యూ ఒక దిమ్మ మీద ఉంది ఆ దిమ్మ యొక్క ఎత్తు ఇచ్చి దాని మీద ఉండే స్టాట్యూ ఎంత పొడవుంది అది కనుక్కునే ప్రశ్నలు ఉన్నాయి అదేవిధంగా ఒక ఏరోప్లేన్ పైకి వెళ్తుంది ఆ వెళ్ళే సందర్భంలో క్షితి సమాంతరంగా ఎంత ఎంత దూరంలో ప్రయాణించేసింది ఎంత హైట్లో వెళ్తుంది ఆ కాన్స్టెంట్ హైట్ మెయింటైన్ చేస్తున్న కొద్దీ వీరు ఎంత స్పీడ్తో వెళ్తుందో తెలుసుకుంటే దాన్ని ఆధారంగా చేసుకొని అది ఎంత హైట్లో ఉంది లేదా నువ్వు ఎంత దూరం అది ప్రయాణించిందో సులభంగా చెప్పచ్చు ఇవన్నీ కూడా ఈ గణితం అనేది రేపు రాబోయే కాలంలో ఫిజిక్స్తో కూడా ముడిపడి ఉంది మీ అందరికీ తెలిసిందే అందుచేత త్రికోణమితి అనేది మనకు చాలా ప్రధానమైన టాప్టర్ అందుకే మనకు పదవ తరగతిలో ట్రెగనామిట్రీ అదే కొత్త చాప్టర్ అనుకోని చాలామంది విద్యార్థులు అమ్మో త్రికోణమితి చేయలేము ట్రెగ్నామిట్రీ ప్రశ్నలు అని కంగారు పడుతుంటారు కానీ త్రికోణమితి నేర్చుకున్న కొద్దీ చాలా ఆనందం కలుగుతుంది అదేవిధంగా త్రికోణమితిలో ఉండే లెక్కలు చేస్తున్న కొద్దీ సాధన చేస్తున్న కొద్దీ ఇంకా చాలా లెక్కలు చేయాలి ఎటువంటి లెక్కనైనా నేను సాధించవచ్చు అనే ఒక రకమైన దృఢమైన సంకల్పం కూడా కలగడానికి అవకాశం ఉందండి సార్ అయితే ఈ స్టాటిస్టిక్స్ ప్రాబిలిటీ చాప్టర్లు చాలా ఈజీగా ఉన్నాయి చాలా ఈజీగా మార్క్స్ అనేవి స్కోర్ చేసుకోవచ్చు అంటారు కదా సార్ అదేంటో వివరించండి సార్ మనకి స్టాటిస్టిక్స్ ప్రాబిలిటీ అనేది పదమూడు పద్నాలుగు చాప్టర్లో ఉన్నాయండి ఈ స్టాటిస్టిక్స్ ప్రాబిలిటీ ఎలాంటిదంటే మనము తినే సమతుల ఆహారం తింటుంటాం కంప్లీట్ ప్లాంట్ ఫుడ్ అంటాం ఆ ఫుడ్లో మనం చివరికి వచ్చేసరికి అలా పెరుగన్నం తింటాం సో పెరుగన్నం అనేది పిల్లలందరికీ ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది అన్నమాట ఆ విధంగా స్టాటస్టిక్స్ ప్రాబిలిటీలో ఉండే ప్రశ్నలు ఎట్లా ఉంటాయంటే ఇంత సులభంగా మార్కులు తెచ్చుకోవచ్చా మనం ఇంత సులభంగా లెక్కలను చెయ్యొచ్చా అనిపించేటట్టుగా లెక్కలు ఉంటాయి స్టాటస్టిక్స్లో ప్రధానంగా మీన్ మీడియన్ మోడ్ అంటే అంకగణిత సగటు మధ్యగతం బాహులకం ఈ మూడిటికి సంబంధించిన లెక్కలు మాత్రమే ఉన్నాయి మనకి ఒక మూడు నాలుగు ఎక్ససైజ్ ఆ చాప్టర్లో ఉన్నాయి ఈ మూడు ఎక్సర్సైజులు ఈ ఎక్ససైజ్కి సంబంధించిన ప్రశ్నలు అన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే తప్పనిసరిగా వారికి ఈ రెండు చాప్టర్లకు సంబంధించి సుమారు పన్నెండు మార్కులు రావడానికి అవకాశం ఉందండి స్టాటస్టిక్స్లో మీన్ కనుక్కునే సందర్భంలో మనకు మళ్ళీ మూడు రకాలైన మెథడ్స్ ఉన్నాయి ఒకటి డైరెక్ట్ మెథడ్ అంటే ఎక్స్ బార్ ఈక్వల్ టు సెగ్మా ఎఫ్ఎక్స్ బై ఎన్ అదేవిధంగా డీవియేషన్ మెథడ్ ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సెగ్మా ఎఫ్ఐ స్టెప్ డీవియేషన్ మెథడ్ క్రమ విచలన పద్ధతి అంటాం ఎందుకంటే ఈ మూడు మెథడ్స్ అది దాని ఫామ్లా కూడా ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్ ఎందుకు ఈ మూడు సూత్రాలని కూడా మనం గమనించి సూత్రాలని ఆధారంగా చేసుకొని లెక్క చేయాలంటే ప్రశ్న ఇచ్చే సందర్భంలో సగటుని పట్టికిచ్చి సగటుని కనుక్కోండి అంటే మీకు నచ్చిన మెథడ్లో మీరు చేయొచ్చు ఈ మూడు మెథడ్స్లో మీకు ఏ మెథడ్ అయితే సులభంగా ఉంటుందో ఆ మెథడ్లో మీరు చేయటానికి అవకాశం ఉంది అయితే అట్లా కాకుండా సమస్యని పట్టికిచ్చి సగటుని క్రమ విచలన పద్ధతిలో చేయండి అని ఇస్తారు చాలామంది విద్యార్థులు ఏంటి మాకు సులభమైన పద్ధతి మనకి ఏదొచ్చి అది చేసేస్తా ఉంటుంటారు దానివల్ల ఏమవుద్దంటే వాళ్ళకి పూర్తిగా రావాల్సిన మార్కులు రావు ఎనిమిది మార్కులకు రావాలంటే స్టాటస్టిక్స్లో ప్రధానంగా ఖచ్చితంగా పట్టుకొని సిద్ధం చేసుకోవాలి సరి అయిన ఫాములాని రాయాలి ఆ ఫార్ములాలో కూడా ఉండే ఏ అంటే ఏంటి ఊహించిన సగటు ఎఫ్ఐ ఎఫ్ఐయూఐ అంటే ఏంటి అదేవిధంగా సిగ్మా ఎఫ్ఐ అంటే ఏంటి హెచ్ అంటే ఏంటి ఇవన్నిటినీ కూడా జాగ్రత్తగా అవగాహన చేసుకొని వాటి విలువలను మాత్రమే దానిలో ప్రతిక్షేపించాలి అంటే సూత్రం రావాలి పట్టికి వెయ్యాలి సూత్రం రావాలి సూత్రానికి అనుగుణంగా పట్టికలో ఉండే విలువల్ని దానిలో సబ్స్టిట్యూషన్ చేయాలి తర్వాత చాలామంది మేము అబ్జర్వ్ చేస్తూ ఉంటాం పరీక్ష పేపర్లు సమాధానాలు దిద్దేశా సందర్భంలో చాలామంది సిల్లీ మిస్టేక్స్ చేస్తుంటుంటారు అంటే ఎడిషన్ చేయవలసిన సందర్భంలో మల్టిప్లికేషన్ చేసేస్తుంటారు కొంతమంది సబ్ట్రాక్షన్ టైంలో ఎడిషన్ చేస్తూ ఉంటుంటారు ఈ విధంగా చివరి వరకు వచ్చిన ఆన్సరు చివరి అవుట్పుట్ అంటే మనకి రిజల్ట్ అనేది ఆన్సర్ అనేది ఖచ్చితంగా రాదు అంటే విద్యార్థులు ఇంటికి వెళ్ళిన తర్వాత అయ్యో చిన్న తప్పే చేశాను అది నాకు వచ్చిందే కదా ఇది అని చాలామంది బాధపడడం చూశాం అందుచేత ఒకసారి ఆ సూక్ష్మీకరణ అనేది జాగ్రత్తగా చేసుకొని సులభంగా జవాబును కూడా ఖచ్చితంగా మనకిది ఏదైతే జవాబు వచ్చిందో దాన్ని మళ్ళీ తిరిగి ఇంకోసారి పరిశీలించుకుంటే మీకు ఎనిమిది మార్కులకు ఎనిమిది మార్కులు ఖచ్చితంగా స్టాటస్టిక్స్లో వచ్చే అవకాశం అనేది ఉంది అదేవిధంగా స్టాటిస్టిక్స్లో ఓజీవ్ కర్వ్ అనేది కూడా ఇవ్వటం ఉన్నది మధ్యగతం కనుక్కోవటానికి సాధారణంగా మన గ్రాఫ్స్లో ఓజీవ్ కర్వ్ని బదులు మనకి గాల్జీబ్రాకి సంబంధించిన రెండు గ్రాఫ్లు ఉన్నాయి కాబట్టి వాటిల్లోనే ఎక్కువ రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఓజీవ్ కర్వ్ అనేది ఒక రేఖా చిత్రాన్ని చిత్తుపటంలో ఏ విధంగా ఉంటుంది చిత్తుపటాన్ని వెయ్యండి అని ఇచ్చే సందర్భం కూడా రావచ్చు ఇక ప్రాబిలిటీ విషయానికి వస్తే ప్రాబిలిటీ అనేది మన నిత్య జీవితంలో ప్రతిరోజు కూడా మనం చూసే పరిస్థితులను ఆధారంగా చేసుకొని సంభావ్యతను లెక్కిస్తాం ఉదాహరణకి రేపు వర్షం పడుతుందా ఎంత ఛాన్సెస్ ఉంది అదేవిధంగా ఎప్పుడు తుఫాన్ వస్తుంది తుఫాన్ వస్తే ఎంత వర్షం పాతం పడవచ్చు అదేవిధంగా ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉంది దానిలో ఎవరు విన్ విన్ అవుతారు విన్ అవ్వటానికి ఛాన్సెస్ ఏంటి మనకి ఎప్పటికప్పుడు టీవీల్లోని ప్రోగ్రామ్స్లో మనం చూస్తూ ఉంటుంటాం ప్రాబిలిటీ ఆఫ్ విన్నింగ్ ద మ్యాచ్ అని అదేవిధంగా ఈ మధ్యకాలంలో కొత్తగా మనకు రైల్వే వెబ్సైట్లో కూడా పరిశీలిస్తున్నాం మనం ఏదైనా రైల్వేలో బుక్ చేసుకోవడానికి టికెట్ బుక్ చేసుకోవడానికి వెళ్ళే సందర్భంలో మీకు ఆ టికెట్ వెయిటింగ్ లిస్ట్లో ఉంటే హౌ మచ్ ఛాన్స్ యూ హ్యావ్ టు గెట్ ద బెర్త్ అంటే మనకు ఆ బెర్త్ దొరకడానికి ఎంత ఛాన్స్ ఉంది అని ప్రాబిలిటీ కూడా చూపిస్తుంటాడు దాన్ని ఆధారంగా చేసుకొని మనం బుక్ చేసుకుంటే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అందుచేత ఈ ప్రాబ్బిలిటీలో మనకి ఈ సంవత్సరం ఉండే అధ్యాయంలో ప్రధానంగా ఉన్నవి ఎక్స్పరిమెంటల్ ప్రాబిలిటీ అంటే ప్రయోగాత్మకంగా చేసే కొన్ని లెక్కలకు సంబంధించిన ప్రాబిలిటీస్ మాత్రం కనుక్కోవటం అనేది ఉంది అదేవిధంగా ప్రాబిలిటీకి సంబంధించిన కొన్ని నిర్వచనాలు ఏవైతే ఉన్నాయో మనకి వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ అంటే చివరిలో ఏవి నేర్చుకున్నారనే సందర్భంలో ప్రతి అధ్యాయం వెనకథలా కూడా అవి ఉన్నాయి వాటిని కూడా మీరు ఒకసారి చదివి డెఫినేషన్స్ అనేవి ఖచ్చితంగా సొంతంగా రాయటానికి పనికిరాదు టెక్స్ట్ బుక్లో ఏ విధమైన డెఫినేషన్ ఇచ్చారో అటువంటి డెఫినేషన్నే మనం కూడా రాయటానికి ప్రయత్నం చేయాలి ఈ ప్రాబిలిటీలో ప్రధానంగా కాయిన్స్ ఎక్స్పెరిమెంట్ అంటే టాసింగ్ ఏ కాయిన్ కాయిన్ ఎగరేసేటప్పుడు మనకి హెడ్ పడుతుందా టైల్ పడుతుందా ఒక కాయిన్ అయితే ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి రెండు కాయిన్స్కి అయితే ఒకేసారి సైమల్టేనియస్గా మనం ఎగరేసే సందర్భంలో ఎన్ని సార్లు మనకు అవకాశాలు ఉన్నాయి ఆ అవకాశాల్లో కనుక్కోవలసినవి ఏంటి పాజిబుల్ అవుట్కమ్స్ ఏంటి ఈ విధంగా మనం ఒక పట్టిక రూపంలో అయితేనేమి ఒక సందర్భంగా ఊహించుకొని అంటే ఆ సందర్భాన్ని మన తరగతి గదిలో మనం చేశాం కాబట్టి ఈ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ జనరల్గా క్లాస్ రూమ్స్లో చేయిస్తారండి అందుచేత చేయించిన ఎక్స్పెరిమెంట్ ఖచ్చితంగా విద్యార్థికి ఎక్కువ కాలం గుర్తుంటుంది అదేవిధంగా డైస్ ఎక్స్పెరిమెంట్ ఉంది మనకి సాధారణంగా డైస్లో ఆరు ఫేస్ సిక్స్ ఫేసెస్ ఉంటాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అని ఉండొచ్చు లేదా డాట్స్ కూడా పెట్టి కొన్ని సందర్భాల్లో డైస్లు ఉంటాయి ఇది సింపుల్గా మనం ఆలోచిస్తే మన చిన్నతనంలో మన ఇళ్ళల్లో ఆడే అష్టాచమ్మతో సమానం ఆ విధంగా డైస్లో ఒకటి పడే ఛాన్స్ ఎంత రెండు పడే ఛాన్స్ ఎంత మూడు పడే ఛాన్స్ ఎంత ఎన్ని ఛాన్సెస్ మొత్తం వస్తున్నాయి ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు లేదా ఇదే ప్రశ్నని నెంబర్ సిస్టంతో చేస్తారు అంటే ఆ సందర్భం ఏంటంటే ఉదాహరణకి వన్ టూ సిక్స్ పడే సందర్భంలో ఎన్ని ఈవెంట్ నెంబర్స్ పడే ఛాన్సెస్ ఉంది ఎన్ని ఆర్డ్ నెంబర్స్ పడే ఛాన్సెస్ ఉంది ఆ విధంగా కొన్ని నెంబర్ సిస్టమ్కి సంబంధించిన ప్రశ్నలు కూడా దానిలో జర్చ్ చేయొచ్చు ఇక ఇంకొక గేమ్ ఏంటంటే సాధారణంగా చాలామంది అనుకుంటుంటారు ప్యాకట్ అనేది జోదమని కానీ ఇక్కడ ప్యాకను కూడా మనం ప్రాబిలిటీలో ఒక మంచి ప్రశ్న కింద మనం రూపొందించడం జరిగింది కార్డ్స్ గేమ్లో మనకి ఎన్ని కార్డ్స్ టోటల్గా ఉన్నాయి ఈ కార్డ్స్లో డైమండ్స్ ఎన్ని అలాగే హార్ట్స్ ఎన్ని క్లబ్స్ ఎన్ని స్పేడ్స్ ఎన్ని మనం దాన్ని తెలుగులో కలవరు ఇవి ఇవి అంటాం పేర్లతో పిలుస్తాం ఇవి మనకు పదమూడు 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 చొప్పున ఉంటాయి ఈ పదమూడులో కూడా ప్రాబిలిటీస్ వివిధ రకాలైన ప్రాబిలిటీస్ ప్రశ్నలు ఇవ్వటం జరిగింది ఆ ఎక్స్పెరిమెంట్ కూడా జనరల్గా క్లాస్ రూమ్లో చేయిస్తుంటారు మన టీచర్ మ్యాథ్స్ టీచర్స్ అందరూ కూడా సో దానిలో ఫేస్ కార్డ్స్ ఎన్ని అదేవిధంగా ఏసెస్ ఎన్ని ఏ అంటే ఏసెస్ అంటే ఏసెస్ అలాగే టూ నుండి టెన్ వరకు ఉండే నెంబర్ కార్డ్స్ ఇలా మూడు రకాల డివిజన్స్ మనం చేసుకుంటాం కార్డ్స్ పదమూడు కార్డ్స్ని అదేవిధంగా వీటిలో కలర్స్ రెడ్ బ్లాక్ రెడ్ ఏమో టూ టైప్స్ ఉంటే హార్ట్స్ డైమండ్స్ ఉంటే క్లబ్స్ స్పేట్స్ బ్లాక్ కలర్లో ఉంటాయి అంటే ఇవి పదమూడు ఇవి పదమూడు అంటే టోటల్ ఇరవై ఆరు అవి ఒక ఇరవై ఆరు సో కలర్స్కి సంబంధించి ఫేస్ కార్డ్స్కి సంబంధించి నెంబర్ కార్డ్స్కి సంబంధించి అదేవిధంగా ఏసెస్కి సంబంధించిన ప్రశ్నలు మనకు సాధారణంగా ఇస్తారు ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ కార్డ్స్ ఒక మొత్తం షఫ్ వెల్ షఫుల్డ్ కార్డ్స్ అంటాం అంటే మనకు తెలియకుండా ప్రాబిలిటీ ఏంటంటే మనకు తెలియని విషయాన్ని అంచనా వేయటం ఈ ఈ వెల్ షఫుల్డ్ కార్డ్స్లో తీసేటప్పుడు రెడ్ హార్ట్స్ ఎన్ని వస్తాయని అడుగుతారు అంటే ఇక్కడ ఏం చేశారు రెడ్ హార్ట్స్ రెండు జత చేశారు సో రెడ్ కలర్లో హార్ట్స్ ఉండే ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయి అని అడిగితే మనకు సాధారణంగా హార్ట్స్ అనేవి మనం చూస్తే పదమూడు ఉన్నాయి అందులో రెడ్ కలర్ హార్ట్స్ రెడ్ అన్నీ కూడా హార్ట్స్ ఉంటాయి సో రెడ్ హార్ట్స్ అంటే మనం ఎన్ని చెప్తామండి పదమూడు చెప్తాం సో ఈ విధంగా పదమూడు బై యాభై రెండు పదమూడు బై యాభై రెండు సో టోటల్గా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది దాన్ని మనం సింప్లిఫై చేసి మనం చెప్తే అదే సింప్లిఫైడ్ ప్రాపలిటీ అంటాం అదేవిధంగా ప్రాపర్టీకి సంబంధించిన కొన్ని ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో సాధారణంగా ప్రాబలిటీ అనేది సున్నాకి ఒకటికి మధ్యలో మాత్రమే ఉంటుంది అంటే ఇట్ ఈస్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్ జీరో ఉండొచ్చు లేదా వన్ ఉండొచ్చు జీరోని ఏమంటాం ఇంపాసిబుల్ ప్రాపర్టీ అంటాం వన్ అయితే సెట్ అండ్ ప్రాపర్టీ అంటాం సాధారణంగా ప్రాపర్టీ అనేది ఎప్పుడు కూడా జీరోకి వన్కి మధ్యలోనే ఉంటుంది సో ఈ ప్రాపర్టీ ఎప్పుడైనా సులభ ఒక ఉదాహరణకి ఒక చిన్న ఒక ప్రశ్న అడగచ్చు ఐదు బై మూడు అనేది ప్రాబిలిటీ అవుతుందా ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్కి అని అడుగుతారు ఐదు బై మూడు అవడానికి ఛాన్స్ లేదు ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఏమో తక్కువ ఉన్నాయి పాజిబుల్ అవుట్కమ్స్ ఏమో మనకి పైనుండే ఛాన్సెస్ ఏమో ఎక్కువైపోయాయి అంచేది అటువంటి అవకాశం లేదు ఇంకో సందర్భం కూడా చెప్పొచ్చు ఐదు బై మూడు అనేది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ సో ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అనేది ఒకటి కన్నా ఎక్కువ విలువ ఉంటుంది కాబట్టి ఇది ప్రాబిలిటీ అవడానికి ఛాన్స్ లేదు అటువంటి రీజనింగ్ క్వశ్చన్స్ కూడా మనకి క్వశ్చన్ పేపర్లో ఆడటానికి అవకాశం ఉందండి సార్ అయితే ఇప్పుడు ఈ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు సార్ ఎస్ ఇక గణిత పరీక్షా పత్రంలో మీరు బాగా ప్రిపేర్ అయ్యి వందకు వంద నేను తెచ్చుకోగలను అనే కాన్ఫిడెన్స్ రావాలంటే ఆబ్జెక్టివ్ ప్రశ్నలే ప్రధానమైన ఎస్ ఎగ్జాక్ట్లీ హండ్రెడ్ హండ్రెడ్ ఎప్పుడు రావాలన్నా మ్యాథమెటిక్సే ఫస్ట్ ఛాన్స్ ఫస్ట్ సబ్జెక్ట్ మిగతా సబ్జెక్ట్స్ రావచ్చు కొన్ని సందర్భాల్లో కానీ కాన్ఫిడెంట్గా చెప్పగలిగేది మ్యాథ్స్ ఎందుకంటే తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత నాకు వందకు వంద వస్తాయని ఖచ్చితంగా చెప్పగలరు విద్యార్థులు ఎవరైతే రీచెక్ చేసుకొని వస్తారో డెఫినెట్గా వందకు వంద నాకు వస్తాయని చెప్పగలరు ఇది సాధించాలంటే మాత్రం మనకు సెక్షన్ ఏకి సంబంధించి పన్నెండు ప్రశ్నలు ఉంటాయండి ఈ పన్నెండు ప్రశ్నలే చాలా చాలా ప్రధానమైనవి ఎందుకంటే ఈ పన్నెండు ప్రశ్నలు అయితేనేమి రెండు మార్కుల ప్రశ్నలు అయితేనేమి నాలుగు మార్కుల ప్రశ్నలు ఎటువంటి చాయిస్ లేదు అంటే అన్ని ప్రశ్నలు సమాధానాలు రాయవలసిందే అంటే ఇరవై ఎనిమిది ప్రశ్నలకి విద్యార్థి ఫుల్ కాన్ఫిడెన్స్తో మీరు రాసిన సందర్భంలో మాత్రమే ఎస్ ఎందుకంటే ఆ ఐదుటికి ఛాన్స్ ఉంది మనకి ఎయిట్ మార్క్స్ ఆ నలభై మార్కులు ఖచ్చితంగా వచ్చేస్తాయని నమ్మకంతో ఉంటారు కానీ ఈ ఇరవై ఎనిమిది ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో ప్రధానమైనవి ఫస్ట్ పన్నెండు ప్రశ్నలు ఈ పన్నెండు ప్రశ్నలు ఎట్లా ఉంటాయంటే ఆబ్జెక్ట్ అంటే గతంలో ఓన్లీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మాత్రం ఇచ్చేవారు ఇప్పుడు ఆ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి బదులు ఈ లక్ష్యాత్మక ప్రశ్నలు ఏ విధంగా మనం మార్పు చెందారంటే మల్టిపుల్ చాయిస్ ఓకే ఒకటి రెండు ప్రశ్నలు రావచ్చు వీటిల్లో ఈ పన్నెండింట్లో కూడా నాలుగైదు రకాలైన ప్రశ్నల్ని చూపించడం జరిగింది ఒక చిన్న ప్రశ్న అడగచ్చు ఒక వాల్యూ కనుక్కోమనొచ్చు లేదా ఒక సూత్రాన్ని రాయమనొచ్చు ఉదాహరణకి క్రమశంకు యొక్క ఘనపరిమాణాన్ని కనుక్కోవటానికి సూత్రం ఏంటి వాటి ద ఫార్ములా టు ఫైన్ ద వాల్యూమ్ ఆఫ్ కోన్ రైట్ సర్క్యులర్ కోన్ ఏ విధంగా కనుక్కో ఫార్ములాస్ రాస్తే చాలు అదేవిధంగా అంటే గుర్తుపెట్టుకొని రాయాలి అదేవిధంగా కొన్ని లెక్కలు జతపరచడం లెక్కలు ఉంటాయి అంటే జతపరచండి అనేసి సెక్షన్ ఏ సెక్షన్ బి ఈ విధంగా రెండు రకాలైన సెక్షన్లు ఇచ్చి దానిలో ఉండేవి దీనిలో ఉండేవి జతపరచమంటారు అదొక రకమైన మోడల్ ఇక కొత్తగా ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం అయితేనేమి ఐఐటి జేఈఈ అయితేనేమి వీటిల్లో సాధారణంగా ఏంటంటే ఎసర్షన్ అండ్ రీజన్ అనే ప్రశ్నలు ఎక్కువగా వస్తున్నాయి ఎసర్షన్ అంటే ఒక ప్రవచనాన్ని ఇచ్చి ఆ ప్రవచనానికి తగిన కారణం కింద రాస్తూ ఈ రెండింటిలో ఎసర్షన్ ట్రూ అవుతుందా లేదా ఫాల్స్ అవుతుందా అదేవిధంగా రీజన్ అనేది ట్రూ అవుతుందా ఫాల్స్ అవుతుందా రీజన్ అనేది ఎసర్షన్కి ట్రూ చేయడానికి సపోర్ట్ చేస్తుందా లేదా లేదా ఇది సపోర్ట్ చేయటం లేదా రెండు ట్రూయే కానీ రీజన్ ఈజ్ నాట్ సపోర్టింగ్ ఎసెర్షన్ అని రావచ్చు రీజన్ సపోర్ట్స్ ఎసర్షన్ రావచ్చు ఇటువంటి ప్రశ్నలు చాలా అర్థం చేసుకోవాలి ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి అంటే ఇవన్నీ కూడా మన సిలబస్కు అనుగుణంగా మాత్రమే ఉంటాయి బియాండ్ ద సిలబస్ ఏ ప్రశ్న ఇవ్వరు కాకపోతే ఈ ప్రశ్నల్ని అర్థం చేసుకోవడానికి రెండు మూడు సార్లు ప్రశ్న అనేది ఖచ్చితంగా విద్యార్థి చదవాలి అదేవిధంగా చిన్న పటం వేయమని అడుగుతారు ఉదాహరణకి వెన్ డయాగ్రామ్స్ మన అందరికీ తెలిసినవి సమితుల్లో ఉన్నాయి దానిలో ఏ యూనియన్ బి ఏ ఇంటర్సెక్షన్ బి ఏ మైనస్ బి అదేవిధంగా బి మైనస్ ఏ అలాంటి పటం ఒకటి ఇచ్చి ఆ పటంలో ఉండే మనకి మూలకాలు అడగచ్చు లేదా పటాన్ని వేయమని అడగొచ్చు ఆ ప్రశ్న కూడా ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్లో మీకు కనపడచ్చు ఈ విధంగా మనకి కొన్ని బ్లాంక్స్ అడగచ్చు అంటే పూర్తిగా సమాధానాన్ని పూరించండి అని అంటే విద్యార్థికి ఆ వర్డ్ ఖచ్చితంగా ఉండాలి సో ఇంకొకటి ఇంకో రకమైన ప్రశ్న ఏంటంటే మోస్ట్లీ ద డ డెఫినేషన్ ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అర్థమెటిక్ని రాయండి అని అడుగుతారు అంటే స్టేట్ ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అర్థమెటిక్ అంకగణిత ప్రాథమిక సిద్ధాంతాన్ని నిర్వచించండి సో ఆ నిర్వచనం అనేది ఒకటి రెండు వాక్యాల్లో ఉంటుంది మీకు పన్నెండు ప్రశ్నలకి కూడా స మీరు సమాధానాలు ఎప్పుడు రాసినా కూడా ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు చాలామంది ఏం చేస్తుంటారు పైతాగ్ర సిద్ధాంతాన్ని రాయండి అని ప్రశ్నిస్తే మొత్తం పైతాగ్ర సిద్ధాంతం వాళ్ళు చదివి పెట్టిందంతా కూడా ఓ పేజీ నింపేస్తారు బట్ ఇట్ ఈజ్ మెంట్ ఫర్ ఓన్లీ వన్ మార్క్ సో వన్ మార్క్ తగిన విధంగానే విద్యార్థి నిర్వచనం చేస్తే సరిపోతుంది అందుకే ఆబ్జెక్టివ్గా ఆలోచించండి దాన్ని ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ అంటారు అని ఉపాధ్యాయులందరూ కూడా విద్యార్థులకు చెప్తూ ఉంటుంటారు సో విద్యార్థి కూడా అదే ఆలోచన విధానంతో ఉంటే దానికి సమయాన్ని సక్రమంగా వినియోగించుకోవచ్చు ఖచ్చితంగా తనకు రావాల్సిన మార్క్ కూడా వస్తుంది డెఫినేషన్ రాయకుండా వేర్వేరుగా సొంత వాక్యాల్లో ఉండే రకరకాలైన వాక్యాలు ఏవో రాసినా మార్క్ అనేది ఇవ్వరు అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ పన్నెండు ప్రశ్నలు సెక్షన్ ఏకి సంబంధించిన ప్రశ్నలన్నీ కూడా ఒకే చోట రాస్తే వన్ టు ట్వెల్వ్ అక పేపర్ కరెక్షన్ చేసే వారికి సులభంగా ఉంటుంది అదేవిధంగా మీరు కూడా ఎక్కడో చోట మిస్ అయిపోవడానికి అవకాశం ఉంది అంటే పలానా ప్రశ్నలు రాసేవని చివరిలో వదిలివచ్చు కంగారులో చివరి సమయం కడిచే కొద్దీ టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంటుంది ప్రశ్నలు ఎక్కువైపోయి ఉండిపోయి ఉండిపోయి అనేసి అట్లాంటి సందర్భం తెచ్చుకోకుండా వన్ టు ట్వెల్వ్ క్వశ్చన్స్ అన్నీ ఒకే చోట రాస్తే విద్యార్థి పన్నెండు మార్కులకి పన్నెండు మార్కులు ఖచ్చితంగా తెచ్చుకోగలడు ఏ విద్యార్థులైతే సెక్షన్ ఏకి సంబంధించి పన్నెండు మార్కుల్ని కూడా సంపాదించగలుగుతారో దేర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ ప్రాబబుల్ ఛాన్స్ అంటే మోస్ట్ ప్రాబబుల్ ఛాన్స్ టు గెట్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఎందుకంటే మిగతా ప్రశ్నలన్నీ చాలా సులభమైనవి విద్యార్థులు ప్రాక్టీస్ చేసినవి ఎక్కువ ఉంటాయి ఈ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్లో మాత్రం కంగారు పడకూడదు అదేవిధంగా ప్రశ్నని చరిగా చదివి అర్థం చేసుకోకుండా జవాబు రాయకూడదు ఈ విధంగా చేసిన సందర్భంలో ప్రతి విద్యార్థి కూడా ఈ పన్నెండు మార్కులు తెచ్చుకోవడానికి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్లో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఖచ్చితంగా విద్యార్థులు ఈ నెల రోజుల పాటు సాధిస్తే ఖచ్చితంగా తెచ్చుకోగలరండి సరే అలాగే మీరు చెప్పినట్టు కూడా టూ మార్క్స్ క్వశ్చన్స్లో సో పైతాగ్రస్ తీరం ఇచ్చినప్పుడు దాని ఫుల్ పేజ్ రాయకుండా సో టైం టేకిన్ అనేది అక్కడే తీసుకుంటుంది కాబట్టి మనం టైం కూడా సేవ్ చేసుకుంటే మిగిలిన సమ్స్కి అంటే ఎస్ఐ క్వశ్చన్స్ కూడా మనము ఈజీగా సాల్వ్ చేయొచ్చుంటే అవునండి అవునండి ఇక మీరు ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అయిన తర్వాత సాధారణంగా ఏంటంటే రెండు మార్కుల ప్రశ్నలు కనిపిస్తూ ఉంటుంటాయి ఆ ప్రశ్నలు అన్నీ ఎట్లా ఉంటాయంటే అప్పటి ఇవన్నీ కూడా నేను చాలాసార్లు చేశాను కదా ఫస్ట్ ఎన్ని ఎన్ని మార్క్స్కి అన్నది కూడా మనం ఎఫ్ఏ ఎగ్జామ్స్ ఒక నాలుగు అవుతున్నాయండి ఫార్మేటివ్ అసెస్మెంట్ ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా పబ్లిక్ పరీక్షల మోడల్కి సంబంధించిన ప్రశ్నలే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి జిల్లాలో కూడా రకరకాలైన కార్యక్రమాలు అదనంగా కొన్ని కార్య ప్రోగ్రామ్స్ని కూడా ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్ష విద్యార్థుల కోసం ఏర్పాటు చేసి ఉదాహరణకి మా జిల్లాలో సెల్ఫ్ ప్రోగ్రామ్ అనే ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు మా విద్యాశాఖ తరఫున ఆ కార్యక్రమంలో ఏంటంటే విద్యార్థులందరికీ కూడా ప్రతి చాప్టర్ అయిన వెంటనే ఆ చాప్టర్ మీద పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన ప్రశ్న రూపంలోనే ఇవ్వటం జరుగుతుంది చిన్న చిన్న అంటే ప్రతి పాఠాన్ని కూడా రివైజ్ చేసుకోవడానికి పరీక్షా విధానంతో అనుసంధానం చేయటం జరిగింది ఆ విధంగా చేయటం వల్ల ఏమవుతుందంటే విద్యార్థుల దగ్గర చాలా మెటీరియల్ అయితే ఉంది ప్రాక్టీస్కి చేయడానికి చాలా మెటీరియల్ ఉంది ఈరోజు ఇంటర్నెట్ ద్వారా వస్తుంది టీవీ కార్యక్రమాల ద్వారా వస్తుంది అదేవిధంగా క్లాస్ రూమ్ టీచర్స్ చెప్తూనే ఉన్నారు వాట్సాప్లో అయితే చాలా ఎక్కువ మనకు వస్తూ ఉన్నాయి మెటీరియల్ అయితే ఉంది కానీ గణితం అనేది ప్రాక్టీస్ సబ్జెక్ట్ సో ఎవరైతే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు ఎటువంటి ప్రశ్న ఇచ్చినా రాయటానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి రెండు మార్కుల ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో మీరు చెప్పినట్టుగా దాని జవాబుని సాధారణంగా రెండు మూడు నాలుగు స్టెప్స్ మాక్సిమం నాలుగు స్టెప్స్ ఓ నాలుగైదు స్టెప్స్ గణితంలో మేము మనం స్టెప్స్ స్టెప్స్ అంటుంటాము జవాబుని ఈ స్టెప్స్ ఎందుకంటామంటే విద్యార్థి కొన్ని సందర్భాల్లో రెండు స్టెప్స్ చేసి మూడో స్టెప్లో ఆన్సర్ని సరిగా రాయలేకపోవచ్చు కానీ అటువంటి సందర్భంలో కూడా విద్యార్థికి మార్కులు కేటాయిస్తారు గణితానికి ఉండే ఆ ఛాన్స్ని మీరందరూ కూడా ఉపయోగించుకోండి ఆ క్వశ్చన్ చేసినా కూడా ఎటెంప్ చేస్తారు అటెంప్ట్ చేస్తే మార్కులు ఉంటాయి దానిలో వారు సూత్రం వేసి మిగతా సమ్ చేయలేకపోయాడు అనుకోండి సూత్రానికి ఒక మార్కుంటున్నారు సో ఆ విధంగా విద్యార్థులందరూ కూడా రెండు మార్కులు ప్రశ్నలు అనేవి సాధారణంగా మనకు టెక్స్ట్ బుక్స్ నుండే వస్తాయి మనకు చూస్తే లీనియర్ ఈక్వేషన్స్ ఉన్నాయి కొడ్రాటిక్ ఈక్వేషన్స్ ఉన్నాయి కొడ్రాటిక్ ఈక్వేషన్లో ఫార్ములా ఉంది ఆ ఫార్ములాస్ అన్ని గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా శ్రేణులు ఇందాక అడిగారు మీరు శ్రేణుల గురించి శ్రేణుల్లో చాలా సులభమైన లెక్కలు ఉన్నాయి అంటే మనకి అంకగణిత శ్రేణికి సంబంధించి గుణశ్రేణికి సంబంధించి చిన్న చిన్న అభ్యాసంలో ఒక ఇరవై ముప్పై ప్రశ్నలు చొప్పున అభ్యాసాలు ఉన్నాయి అంటే ఎక్కువ ప్రాక్టీస్ కోసం ఇవ్వటం జరిగింది సో వాటిని అన్నీ కూడా మీరు చేయగలిగితే అవే ప్రశ్నలు మనం సాధారణంగా రెండు మార్కుల్లో నాలుగు మార్కుల్లో వస్తాయి ఏదో ఒకటి రెండు ప్రశ్నలు తప్పించి సాధారణంగా ప్రశ్నపత్రం అనేది టెక్స్ట్ బుక్ ఆధారంగా మాత్రమే రూపొందిస్తారండి ఏ పేపర్ సెట్ అయినా ఆ విధంగానే రూపొందిస్తారు కాకపోతే ఒక ట్వంటీ పర్సెంట్ క్వశ్చన్స్ ఎవరైతే కొద్దిగా తెలివైన వాళ్ళు చురుకైన వాళ్ళు వాళ్ళు ఎవరైతే బాగా ప్రశ్నపత్రాన్ని అండర్స్టాండ్ చేసుకొని చదివి దాన్ని కొంత విశదీకరించుకొని తార్కింగా ఆలోచించి రాయగలుగుతారో వాళ్ళ కోసం అనేసి ఒక ట్వంటీ పర్సెంట్ ఆఫ్ క్వశ్చన్స్ని సాధారణంగా పేపర్లో ఇవ్వటం జరుగుతుంది సో ఎవరైతే టెక్స్ట్ బుక్లో ఉండే అన్ని అధ్యాయాలని కూడా పద్నాలుగు అధ్యాయాల్లో కూడా ఉండే ప్రశ్నలన్నింటినీ కూడా చేస్తారో రెండు మార్కులు ప్రశ్నలు సులభంగా రెండు ఎనిమిది పదహారు మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది సరే అయితే ఇప్పుడు గ్రాఫ్ విషయానికి వస్తే గ్రాఫ్స్ ఇచ్చి ప్రాబ్లం కూడా సాల్వ్ చేయమంటారు లెక్కలు కూడా పరిష్కారం చేయమంటారు సో ఈ గ్రాఫ్ విషయానికి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా ప్రిపరేషన్ అనేది ఉండాలంటారు రైట్ సో ఇక ప్రధానమైన ఎనిమిది మార్కుల ప్రశ్న ఏంటంటే గ్రాఫ్ సో గణితంలో ఎవరు తగదవ తరగతి రూమ్లోకి వచ్చిన వెంటనే గ్రాఫ్ లెక్కలు చేశారా అని అడుగుతుంటారు చాలా ఈజీగా ఇస్తారు క్వశ్చన్ లాగా గ్రాఫ్ చూడటానికి ఏమో క్వశ్చన్ చాలా చిన్నదిగా ఉంటుంది కానీ జవాబుని రాసేటప్పుడు ఒక స్కిల్ సంబంధించిన అంశం అండి అది అంటే నైపుణ్యానికి సంబంధించిన అంశం అది ఇది సాధారణంగా మనకి ఏంటంటే ఎనిమిది మార్కుల ప్రశ్నల్లో చివరి ప్రశ్న అంటే ముప్పై మూడో ప్రశ్న కిందే ఉంటుంది దీనిలో మనకు రాధా సాధారణంగా ఎక్కువ రావడానికి అవకాశం ఉండే గ్రాఫ్లు రెండు రకాలు ఒకటి పాలనామియల్స్ అంటే బహుపదికి సంబంధించిన గ్రాఫ్ దానిలో వక్రం బహుపతి వర్క వర్గ బహుపతికి వక్రాన్ని గీయమంటారు ఈ వక్రం గీసే సందర్భంలో ఇచ్చిన వక్రాన్ని సమీకరణాన్ని తీసుకొని దానికి కొన్ని విలువలు అంటే మైనస్ ఫోర్ నుండి ఫోర్ వరకు సాధారణంగా ఏంటంటే ఏది ఆన్సర్ వస్తుందో అక్కడి నుండి తీసుకుంటారు దానివల్ల ఏమవుతుందంటే ఒక సిమెట్రిక్గా ఈ కర్వ రావడానికి అవకాశం లేదు సిమెట్రిక్గా రావాలంటే ముందుగా ఇచ్చిన సమీకరణంలో లేదా మనకి ఇచ్చిన పాలనామీలు ఏదైతే ఉందో దాని ఫ్యాక్టర్స్ ఏంటి అని ఒక్కసారి విద్యార్థి అబ్జర్వ్ చేస్తే దాని ఫ్యాక్టర్స్ తెలిసిపోతాయి ఉదాహరణకు మూడు మైనస్ ఒకటి ఉండొచ్చు లేదా రెండు రెండు ఉండొచ్చు లేదా మైనస్ టూ టూ ఉండొచ్చు ఈ విధంగా ఫ్యాక్టర్స్ ఎప్పుడైతే తెలిసాయో విద్యార్థికి ఆ పట్టికలో మైనస్ ఫోర్ మైనస్ త్రీ మైనస్ టూ జీరో మైనస్ వన్ జీరో వన్ టూ త్రీ ఫోర్ ఈ ఎనిమిది తొమ్మిది విలువలకి కూడా ఆ పాలనామిల్ వాల్యూ కనుక్కొని పట్టికను రూపొందించుకోవాలి సో మొట్టమొదటిసారిగా పట్టిక అనేది చాలా ఇంపార్టెంట్ పట్టిక కూడా రెండు మార్కులు కేటాయిస్తారు ఓన్లీ గ్రాఫ్ గీసే మార్కులు వస్తాయని అనుకోకూడదు పట్టిక ద్వారానే గ్రాఫ్ గీయాలి సో పట్టిక రూపొందించుకోవాలి పట్టిక తర్వాత నెక్స్ట్ చేయవలసింది ఏంటంటే సరైన స్కేల్ని ఎంపిక చేసుకోవాలి స్కేల్ అంటే మనం గీత గీసే స్కేల్ కాదండి మనం గ్రాఫ్ పేపర్ మీద ఈ పటాన్ని మనం రిప్రజెంట్ చేయబోతున్నాం కాబట్టి ఆ పటంలో ఈ వాల్యూస్కి తగినట్టుగా ఎక్స్ యాక్సెస్ మీద ఎన్ని అక్ష ఈ వాల్యూస్ తీసుకోవాలి ఏ విధంగా యాక్సెస్ మీద రెండు యూనిట్లు తీసుకోవాలా ఒక యూనిట్ తీసుకోవాలా లేదా అంటే ఐదు యూనిట్లు తీసుకోవాలా అనేది ముందుగా నిర్ణయం చేయటం దీన్ని మనం స్కేల్ అంటాం ఈ స్కేల్ని మనం ఆధారంగా చేసుకొని అక్షం మీద వాల్యూస్ని అక్షం మీద వాల్యూ వాల్యూస్ని మనం రిప్రజెంట్ చేయాలి గ్రాఫ్ మీద ఏ పని చేసినా సరే పెన్సిల్తోనే చేయాలి పెన్ను ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు మీరు పట్టిక రాసుకోండి పెన్తో దానికి సంబంధించిన జవాబు రాసుకోండి పెన్నుతో కానీ గ్రాఫ్ మీద కానీ లేదా జామెట్రీలో నిర్మాణానికి సంబంధించిన ప్రశ్న కానీ ఖచ్చితంగా మీరు కాంపాస్ బాక్స్లో ఏదైతే ఉన్నాయో ఇన్స్ట్రుమెంట్స్ వాటిని ఉపయోగించి మాత్రమే చేయాలి దానివల్ల ఏమవుతుందంటే ఒక పటం అనేది ఖచ్చితమైన పటం కింద ఏర్పడుతుంది లేదా అది చిత్తు పటం అయిపోతుంది సో చిత్తు గ్రాఫ్ అనేది లేదండి అంచేది గ్రాఫ్ అనేది ఖచ్చితంగా ఎందు మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంది పట్టుకు వేసిన తర్వాత పట్టుకు విలువలన్నీ కూడా గ్రాఫ్ మీద మనం పాయింట్స్ కింద మార్క్ చేసి ఆ పాయింట్స్ అన్నింటినీ కూడా కలిపితే మనకు సాధారణంగా ఈ వర్గ బహుపదిలో మూడు రకాలైన బహుపదులు ఉన్నాయి ఒకటి ఆ వర్గ బహుపది వచ్చి రెండు బిందువుల దగ్గర ఎక్స్ అక్షాన్ని రెండు బిందువుల దగ్గర కట్ చేస్తుంది అది ఒక మోడల్ లేదా ఎక్స్ అక్షాన్ని ఒకే బిందువుల దగ్గర కట్ చేసి మనకి పైకి వెళ్ళిపోతుంది అది ఒక రకమైన మోడల్ ఇక ఎక్స్ ఎక్స్ అక్షాన్ని టచ్ అవ్వకుండానే పైకి వెళ్ళిపోతుంది అది రకమైన మోడల్ సో ఈ మూడు మోడల్స్లో ఖచ్చితంగా ఒక మోడల్ మీ పరీక్షలో ఉంటుంది అందుచేత ముందు ఇవ్వంగానే ఈ గ్రాఫ్లో ఈ పాలనామిల్కి సంబంధించి బీ స్క్వేర్ మైనస్ ఫోర్ కట్టుకోండి ఎందుకు అది విచక్షణే వర్గబహుపది కానీ వర్గ సమీకరణం కానీ తీసుకుంటే దాన్ని డిస్క్రిమినెంట్ అంటాం ఎప్పుడైతే బీ స్క్వేర్ మైనస్ ఫోర్ చేసి గ్రేటర్ దాన్ జీరో వచ్చిందో దాని విలువ సున్నాకన్నా ఎక్కువ వచ్చిందో ఖచ్చితంగా రెండు బిందువుల దగ్గర కట్ చేస్తుంది గ్రాఫ్ లేదా ఈక్వల్ టు జీరో వచ్చింది అనుకోండి బీ స్క్వేర్ మైనస్ ఫోర్ వేసి ఒక పాయింట్ దగ్గరే కట్ చేస్తుంది లేదు లెస్ దాన్ జీరో అంటే నెగిటివ్ వాల్యూ వచ్చిందనుకోండి అప్పుడు అసలు గ్రాఫ్ ఆ వర్గబోపతి యొక్క గ్రాఫ్ ఆ వక్రం మనకి యక్సాక్ష్యాన్ని ఖండించదు అంటే సులభంగా ముందుగానే మనకు ఒక దృశ్యీకరణ అంటాం అదే అంటే విజువలైజ్ చేయగలగల విజువలైజ్ చేస్తే దాని రిప్రజెంటేషన్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది సో ఆ విధంగా చేయటం వల్ల ఏమవుతుందంటే విద్యార్థి చక్కగా గ్రాఫ్ గీస్తాడు గ్రాఫ్ గీసిన తర్వాత దానికి సాధన ఏదైతే ఉందో ఆ సాధన రెండు బిందువుల దగ్గర కట్ చేసిందా ఒక బిందువు దగ్గర కట్ చేసిందా లేదా అసలు ఈ పరావలయం అనేది ఎక్సెక్షన్ని టచ్ చేయలేదా అనేది తెలుస్తుంది కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకొని విద్యార్థి సమీకరణానికి లేదా బహుపతి యొక్క శూన్యాల్ని పక్కన రాస్తాడు అక్కడతో గ్రాఫ్ యొక్క పూర్తవుతుంది సో గ్రాఫ్ అనేది చెయ్యాలంటే సాధారణంగా విద్యార్థి కనీసం పది పదిహేను నిమిషాలు పడుతుందండి కానీ ఈ గ్రాఫ్ చేయటం ద్వారా ఆ పేపర్ మీద చాలా ఇంప్రెషన్ వస్తుంది సో విద్యార్థికి చాలా కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది ఎస్ ఈ గ్రాఫ్ అనేది ఒక స్కిల్ ఐటమ్ దాన్ని నేను చేయగలిగాను చాలామంది పిల్లలు చక్కని గ్రాఫ్లు వేస్తుంటారండి అదేవిధంగా నిర్మాణాలు మనకన్నా టీచర్ కన్నా బాగా చేసిన పిల్లలు క్లాస్ రూమ్స్లో చాలామంది ఉంటారు సో ఆ విధంగా విద్యార్థుల చేత ఎప్పుడైతే ఇవి మనం చేయిస్తామో ఖచ్చితంగా విద్యార్థికి మార్కులతో పాటు ఈ స్కిల్ నేను పై స్థాయిలో నా ఉన్నత చదువుల్లో ఉపయోగించుకోవచ్చు సాధారణంగా ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనేది ఉంటుంది పేపర్ టూ కింద ఆ ఇంజనీరింగ్ డ్రాయింగ్లో చాలామంది విద్యార్థులు తడపడతా ఉంటుంటారు కారణం ఏంటంటే చిన్నత క్లాసుల్లో ఏదైతే ఉందో ఈ గణితానికి సంబంధించిన అంశాలు కానీ ఈ గ్రాఫ్లకు సంబంధించిన అంశాలు కానీ సరిగా ప్రాక్టీస్ చేయకపోవడమే కారణమని చాలామంది ఇంజనీరింగ్ అధ్యాపకులు చెప్తూ ఉంటుంటారు అంచేత గ్రాఫ్ను ఖచ్చితంగా మీరంతా కూడా ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా మీకు ఎందరికీ ఎనిమిది మార్కులు ఖచ్చితంగా వస్తాయి ఒకవేళ గ్రాఫ్ మీకు కష్టమని అనిపిస్తే మనకి రేఖాగణితంలో రెండు రకాలైన పటాలు మనకు రావడానికి ఛాన్స్ ఉంది ఒకటి స్వరూప త్రిభుజాల నిర్మాణం రెండోది ఏంటంటే వృత్తానికి మనకి స్పర్శ రేఖలు గీయటం ఇవి కూడా ఒక నాలుగు లెక్కలు ఐదు లెక్కలు మనకి పా టెక్స్ట్ బుక్లో ఉన్నాయి అవి ప్రాక్టీస్ చేయండి చాలు సో ఖచ్చితంగా మీరు జామెట్రీ బాక్స్ని ఉపయోగించి ఆ లెక్కలు చేయగలిగితే దానిలో కూడా మీకు ఖచ్చితంగా ఎనిమిది మార్కులు వస్తాయి అయితే రేఖాగణితానికి సంబంధించిన ప్రశ్నని మీరు ఆన్సర్ చేసే సందర్భంలో చిత్తుపటం ఉండాలి చిత్రపటం చూడంగానే ఓహో ఇట్లాగా మనకి ఫిగర్ రావడానికి అవకాశం ఉందని ఒక ఊహా చిత్రం మాట అది ఆ ఊహా చిత్రాన్ని వేసిన తర్వాత ఒక రెండు మూడు స్టెప్స్ మనం నిర్మాణం ఏ విధంగా చేశారు మీరు ఎలా చేశారో రాయండి టెక్స్ట్ బుక్లోని ఏదో గైడ్లోని ఏదో ఎక్కడో ఒక ఆల్ ఇన్ వన్లో ఉన్నదని రాయక్కర్లేదు మీరు మీరు ఏ విధంగా చేశారు ఎలా మొదలు పెట్టారు ఏ విధంగా మీరు చేశారు పూర్తి చేస్తే దానిలో కూడా మీకు ఎనిమిది మార్కులు రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉన్నాయి ఖచ్చితంగా మీ అందరికీ కూడా డెఫినెట్గా గ్రాఫ్ అయితే మాత్రం అందరూ చేస్తారు మా టీచర్లందరికీ చాలా నమ్మకం ఎవరు కూడా గ్రాఫ్ను విడిచిపెట్టరు అసలు సార్ అయితే ఇంకా ఎగ్జామ్ ప్రిపరేషన్ వచ్చేసరికి చాలామంది బుక్ అంటే క్లాస్ రూమ్లో మనకి సమ్స్ చేయించుతారు తర్వాత ప్రాక్టీస్ చేయకుండా జస్ట్ చదువుకుని వెళ్ళిపోతూ ఉంటారు అలాగే ఫార్ములా విషయానికి వచ్చినా కూడా అలాగే చేస్తూ ఉంటారు సార్ అంటే ప్రాక్టీస్ చేస్తే ఎంతవరకు యూజ్ ఉంది ఫైనల్గా ఈ మన టెన్త్కి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి స్టూడెంట్స్కి ఇచ్చే సలహాలు సూచనలు చెప్పండి సార్ ఇక మీరంతా కూడా ఇంకా ఒక నెల రోజుల సమయం మాత్రమే ఉంది మనందరికీ కూడా మార్చి పద్దెనిమిది నుండి పరీక్షలు మొదలవు అవుతున్నాయి మనకు గణితం అనేది ఇరవై రెండో తారీఖున షెడ్యూల్ చేయబడింది మనంటే సుమారు నెల రోజుల వ్యవధి మాత్రం ఉంది ఈ నెల రోజుల వ్యవధిలోనే మనం గణితాన్ని పూర్తిగా అవగాహన చేసుకోవడం అనేది జరగదు మీరు ఎప్పుడైతే జూన్ పాఠశాలలు తెరిచారో అప్పటి నుండి కూడా రెగ్యులర్గా మీరు చేస్తున్నారు ఎవరైతే పాఠశాలకు రెగ్యులర్గా వచ్చి అన్ని పాఠ్యాంశాలు కూడా విన్నారో ఖచ్చితంగా మీకు మ్యాథ్స్ పరీక్ష అనేది ఇట్ ఈజ్ లైక్ ఏ కేక్ వాక్ ఎందుకంటే సులభంగా నాలుగైదు లెక్కలు మీరు ఖచ్చితంగా ఆన్సర్లు రాయగలిగితే మీరు పాస్ అయిపోతారు ఈజీగా అసలు ఫెయిల్ అవ్వడమనే ఛాన్సే లేదు అయితే ఒక్కటే గుర్తుపెట్టుకోండి అందరూ కూడా మ్యాటర్ ఉంటేనే మార్కులు పేపర్ మీద మీరు రాయగలిగితే ఏ జవాబులైనా సరే సీరియల్ నెంబర్ వేసి జవాబులు మీరు రాయగలిగితే ఖచ్చితంగా మీరు పాస్ అవుతారు ప్రశ్నాపత్రం అంతా చదివి ప్రశ్నలు ఏవి నాకు రావు నేను అన్నీ కూడా మర్చిపోయాను అనుకునే సందర్భం చాలామంది విద్యార్థుల్లో చూస్తుంటాం అందుచేత ప్రభుత్వం వారు ఏం చేశారంటే ఈవెన్ మన కేంద్ర ప్రభుత్వం వారు కూడా సిబిఎస్ఈ ఎగ్జామ్స్లో కూడా పదిహేను నిమిషాలు అదనపు సమయాన్ని కేటాయించారు అన్ని సబ్జెక్ట్స్కి కూడా అంటే ఒక ప్రశ్నాపత్రం చూడంగానే విద్యార్థుల్లో జనరల్గా కంగారు అనేది వస్తుంది ఎప్పుడైతే ప్రశ్నాపత్రంలో అన్ని ప్రశ్నలు చదివారో ఆ ప్రశ్నల్లో విద్యార్థి కొన్ని ప్రశ్నలు ఓకే నాకు తెలిసినవే అనే ఒక ఆలోచన అనేది కలుగుతుంది మీరు అవే అటెంప్ట్ చేయండి మొదట మీకు వచ్చిన ప్రశ్నలు బాగా వచ్చిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో టిక్ పెట్టుకోండి దాని సీరియల్ నెంబర్ వేయండి అవి జవాబులు రాయండి ఎప్పుడైతే మీరు రాయటం మొదలు పెట్టారో ఆటోమేటిక్గా మిగతా అవన్నీ కూడా మీకు గుర్తు వచ్చేస్తాయి సంవత్సరం పాటు మీరు నేర్చుకునే అంశాలన్నీ కూడా మీ తరగతి కనిపిస్తూ ఉంటుంటుంది మీ టీచర్ కనిపిస్తూ ఉంటుంటారు మీరు చేసిన గ్రూప్ వర్క్ కనిపిస్తూ ఉంటుంది మీరు రాసిన అసైన్మెంట్స్ కనిపిస్తూ ఉంటుంటాయి మీరు రాసిన రకరకాలైన పరీక్షలు సుమారు ఒక ఇరవై ముప్పై పరీక్షలు రాస్తూ ఉంటుంటారు టెన్త్ పిల్లలు అయితే ఇవన్నీ కూడా మీకు రీకలెక్ట్ అయిపోతాయి ఒకేసారి అంచేత ఎట్టి పరిస్థితుల్లో కూడా పేపర్ చదివిన వెంటనే కంగారు పేపర్ పూర్తిగా చదవండి అన్ని ప్రశ్నల్ని కూడా అవగాహన చేసుకోండి మీకు బాగా వచ్చిన ప్రశ్నలతో మొదలు పెట్టండి ఎప్పుడైతే మీరు మొదలు పెట్టారో మిగతా ప్రశ్నలన్నీ కూడా వాటంతటవే ఉంటూ ఉంటాయి వాటి ద్వారా మీరు అన్ని జవాబులు కూడా రాయడానికి అవకాశం ఉంది మూడు గంటల సమయం అనేది గణితంలో చాలామంది విద్యార్థులు టూ అవర్స్లో ఫినిష్ చేసేస్తారు అందుకే చాయిస్ క్వశ్చన్లు కూడా చాలామంది పిల్లలు చేసేస్తూ ఉంటుంటారు మిగిలిన ఐదు ప్రశ్నలు కూడా సమాధానాలు రాసేస్తూ ఉంటుంటారు మనకి ఇరవై నాలుగు పేజీలు బుక్లెట్ ఇస్తారు సో బుక్లెట్లో మీరు రాసే సందర్భంలో ఒకవేళ బుక్లెట్ అంతా కంప్లీట్ అయిపోయినా సరే అదనంగా బుక్లెట్ కూడా ఇవ్వడానికి అవకాశం ఇవ్వమని ప్రభుత్వం వారు నిర్ణయం చేయడం జరిగింది అంచేది మీకు పేపరు చాలదనం లేదా అనేసి మనకి టైం అయిపోతుందనో ఇటువంటి సందేహాలేవి పెట్టుకోకండి ప్రతిదీ కూడా ఖచ్చితంగా మనకు అన్ని అవకాశాలని ప్రభుత్వం వారు కల్పిస్తున్నారు మీరు పరీక్షల్ని సన్నద్ధమయ్యి చక్కగా రాయటమే మిగిలింది అయితే ఈ సందర్భంలో మీకు కొన్ని అంశాలని మనం ఇక్కడ మనం పరిశీలిస్తే ఈ పది రోజుల పాటు లేదా ఈ ఇరవై రోజుల పాటు లేదా ఈ ముప్పై రోజుల పాటు మీకు అవకాశం ఉన్న కాలం ఏదైతే ఉందో ఒకసారి పాత ప్రశ్న పత్రాలను పరిశీలించండి రెండు వేల పద్నాలుగో సంవత్సరం నుండి ఈ ఈ టెక్స్ట్ బుక్స్ సంబంధించిన మనకి పబ్లిక్ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి ఇంకో విషయం ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి అందరూ కూడా ఇదే ఈ టెక్స్ట్ బుక్స్ సంబంధించి లాస్ట్ పబ్లిక్ పరీక్ష కారణం ఏంటంటే నెక్స్ట్ ఇయర్ నుండి మా సిలబస్ని మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఆల్రెడీ నైన్త్ వరకు సిబిఎస్ఈ సిలబస్ వచ్చింది టెన్త్ క్లాస్లో కూడా నెక్స్ట్ ఇయర్ నుండి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుండి సిబిఎస్ఈని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అందుచేత ఇదే మీకు ఆఖరి పరీక్ష ఈ టెక్స్ట్ బుక్ సంబంధించి అయితే అధ్యాయాలు ఇవన్నీ కామన్గా ఉండొచ్చు కానీ ప్రశ్నాపత్రం విధానం కూడా మారిపోతుంది అందుచేత చాలా సులభమైనప్పుడు అందరితో పాటు రాస్తున్నప్పుడు ముందుకు వెళ్ళిపోవడానికే ప్రయత్నం చేయండి నేను పాస్ అవ్వగలను నేను ఖచ్చితంగా అన్ని జవాబులు రాయగలను అనే ఒక రకమైన కాన్ఫిడెన్స్తో మీరు తీసుకుంటే మీరు మూడు గంటల సేపు కూడా హాల్లో శ్రద్ధగా ఉంటే ఖచ్చితంగా మీరు రాయగలరు మీరు అందరూ కూడా పాస్ అయిపోతారు ఇక ఇంకో విషయం ఏంటంటే దస్తూరు అనేది చాలా ఇంపార్టెంట్ అండి చాలామంది ఏంటంటే కేర్లెస్గా రాస్తూ ఉంటుంటారు కొంతమంది ఏమో ఒక జవాబును సగం ఇక్కడ రాస్తారు సగం ఇంకో పేజీకి వెళ్ళిపోయిన తర్వాత రాస్తారు అట్లా కాకుండా ఒక జవాబుని ఒకే చోట రాయడానికి ప్రయత్నం చేయండి ప్రశ్నపత్రాలు ఏవైతే ఉన్నాయో పాతవి గతంలో వచ్చిన ప్రశ్నపత్రాలను వాటిని కూడా ఒకసారి మీరు అందరూ కూడా రివైజ్ చేసుకోండి దానివల్ల ఏమవుతుందంటే ప్రశ్న యొక్క విధానం ప్రశ్న యొక్క సరళి ప్రశ్నించే విధానం ఈ విధంగా అర్థమవుతుంది ఓకే ఈ ప్రశ్నని ఈ విధంగా కూడా అడగచ్చు ఎందుకు ఉన్నారు ఉన్నారంటే ఆ ప్రశ్న ఆ విధంగా అంటే పిజ్జా ప్రమాణానికి అనుగుణంగా మార్పు చేస్తున్నారు పటం ఒకటే ఉంటుంది కానీ దానిలో ఉండే షేడింగ్స్ డిఫరెంట్గా ఇచ్చి ప్రశ్న అడగొచ్చు అంటే ఆ షేడింగ్ ఈ షేడింగ్ జవాబు ఒకటే కాకపోతే దానిలో ఉండే ప్రశ్నలో మార్పును చేశారు మార్పును చేసి అడుగుతూ ఉంటుంటారు ఇప్పుడు ఉదాహరణకి లాగ్ టూ బేస్ టూ ఈజ్ వన్ ఎందుకు అని అడుగుతారు లాగ్ టూ బేస్ టూ వాల్యూ ఎంత అని అడగడం వేరు లాగ్ టు బేస్ టూ ఈజ్ ఈక్వల్ టు వన్ ఎందుకు అయింది అని అడుగుతారు సో దానికి దీనికి చిన్న వ్యత్యాసం ఉంది ఆ వ్యత్యాసాన్ని గమనిస్తే లాగ్ టు బేస్ టూ ఈజ్ ఈక్వల్ టు వన్ అని జవాబు రాహిస్తారు మీకు మార్క్ ఒక మార్క్ వచ్చేసింది కానీ లాగ్ టూ బేస్ టూ ఈజ్ ఈక్వల్ టు వన్ ఎందుకు అయింది అంటే దాన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో మార్చిస్తే టూ పవర్ వన్ ఈజ్ ఈక్వల్ టు టూ అయింది సో టూ పవర్ వన్ ఈజ్ ఈక్వల్ టు టూ కాబట్టి లాగ్ టూ బేస్ టూ వన్ అయింది అని చిన్న రీజన్ అనమాట అంటే ప్రశ్నించే విధానంలో చిన్న మార్పులు చేయడానికి అవకాశం ఉంది తప్ప ఎక్కువగా మార్పులు చేయరు ప్రశ్నలన్నీ కూడా మీకు తెలిసినవే వస్తాయి అంచే జవాబులన్నీ కూడా మీకు తెలిసినవే వన్స్ యూ ప్రాక్టీస్ అందుచేత ఈ ప్రాక్టీస్ని మీరు విడిచిపెట్టకండి పరీక్షకి ముందు రోజు వెళ్ళేంతవరకు కూడా గణితాన్ని ప్రతిరోజు కూడా కనీసం ఒక రెండు మూడు గంటల సేపు గణితాన్ని మీరు చేయాలి ఎందుకంటే అది ప్రాక్టీస్తోనే ఎక్కువ కాలం గుర్తుండే సబ్జెక్ట్ ఒకే రకమైన ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది ఉదాహరణలు రావడానికి అవకాశం ఉంది టెక్స్ట్ బుక్లో ఎక్ససైజ్లో ఉంచి రావడానికి అవకాశం ఉంది లేదా విద్యా ప్రమాణాలకు అనుగుణంగా ఈ ప్రశ్ననే వేరే మార్పుతో మనకి అడిగి జవాబును రాబట్టే అవకాశం కూడా ఉందండి సో ఈ విధంగా విద్యార్థులందరూ కూడా మీరు సన్నద్ధం అవ్వాలని కోరుకుంటూ ఈ ప్రమాణాలు విద్యా ప్రమాణాల సంబంధించి మీరు అన్నీ కూడా మర్చిపోండి ప్రశ్నల గురించే మీరు తలంపుతూ ఉండండి మనకి జవాబు మనకి మనం నేర్చుకునే లెక్కలన్నీ కూడా మనకు వచ్చు ఈ లెక్కలు నేను చేయగలను ఉదాహరణకి సిద్ధాంతాలను జనరల్గా ఇవ్వటం అనేది జరగటం లేదు పూర్వం గతంలో పైతాగ్ర సిద్ధాంతం అదేవిధంగా తేల్స్ సిద్ధాంతం ఇటువంటి సిద్ధాంతాలు ఇచ్చేవారు కానీ ఇప్పుడు ఆ సిద్ధాంతాన్ని రాయమంటం అనేది కంఠస్థాన్ని మనం వ్యతిరేకిస్తున్నాం కాబట్టి దాన్ని తొలగించడం జరిగింది దానికి సంబంధించిన అప్లికేషన్ సంబంధించిన సమస్యలు ఒక డయాగ్రమ్ ఇచ్చి ఒక త్రిభుజం ఇచ్చి త్రిభుజంలో మధ్యలో ఒక సమాంతర ర్యాక్ గీసి దానికి అనుగుణంగా తేల్స్ సిద్ధాంతాల ద్వారా దానిలో విలువ కనుక్కోండి ఏ విధంగా కనుక్కుంటాం మీ అందరికీ తెలిసిందే ఎస్ఎవన్ పరీక్షలు అయ్యాయి మనందరికీ కూడా అదేవిధంగా ప్రీ పబ్లిక్ జరగబోతూ ఉంది ఫిబ్రవరి నెలలో మార్చి నెలలో ఈ పరీక్షల్లో కూడా పబ్లిక్ పరీక్షకు అనుగుణంగానే వంద మార్కుల ప్రశ్నాపత్రం ఏ విధంగా అయితే ఉంటుందో అటువంటి ప్రశ్నాపత్రాన్నే రూపొందించి స్టేట్ లెవెల్లోనే రూపొందించి ఒక స్టాండర్డైజ్డ్ టెస్ట్ని మొత్తం రాష్ట్రంలో ఉండే విద్యార్థులందరికీ పంపించడం జరుగుతుంది సో ఆ ప్రశ్న విధానం లేదా ఆ ప్రశ్నల యొక్క సరళని మీరు అవగాహన చేసుకుంటే ఖచ్చితంగా మీరందరూ కూడా ఓహో ఇదే ప్రశ్నపత్రం ఇటువంటి ప్రశ్నపత్రమే నాకు పబ్లిక్ పరీక్షలో రాబోతుంది అంచే దీన్ని నేను సులభంగా నేను అర్థం చేసుకొని సులభంగా రాయటానికి నాకు అవకాశం ఉందని మనకు తెలుస్తుందండి సార్ అయితే స్టూడెంట్స్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఎంత ఈజీగా ఉంది మ్యాథమెటిక్స్ అని చెప్పినా కూడా లాస్ట్ మినిట్ వరకు ప్రిపేర్ అవుతూ ఉంటారు సార్ సో అలాంటి వారు లాస్ట్ మినిట్ వరకు ప్రిపేర్ అయితే పర్వాలేదంటారా లేదంటే ఏం చేయాలి లాస్ట్ సాధారణంగా పరీక్షలు ఈసారి ఏంటంటే మనకు తెలిసిందే సింగిల్ పేపర్ విధానం ఒక సైన్స్లో మాత్రమే ఫిజికల్ సైన్స్ న్యాచురల్ సైన్స్ వేర్వేరుగా పరీక్షలు పెట్టడం జరుగుతుంది మిగతా అన్ని పరీక్షలు కూడా ఒక్కొక్క పేపరే అదేవిధంగా పరీక్షకి పరీక్షకి ఒకరోజు గ్యాప్ కూడా ఇవ్వటం జరిగింది పిల్లలు సో దట్ బాగా ప్రిపేర్ అవ్వగలరండి పద్దెనిమిది నుండి ముప్పై తారీఖు వరకు కూడా మార్చి నెలలో మనకి షెడ్యూల్ ఇవ్వటం జరిగింది అందుచేత ఈ షెడ్యూల్లో ప్రతి సబ్జెక్టు ఇంపార్టెంటే నాట్ ఓన్లీ మ్యాథమెటిక్స్ అంటే మ్యాథమెటిక్స్ అనేది కొద్ది కాస్త ఎక్కువ ప్రాక్టీస్ చేయవలసి ఉంది కాబట్టి ఎక్కువ సమ్స్ని మనం చేస్తూ ఉండే కొద్దీ మనకి ఈజీగా అనిపిస్తూ ఉంటుంటుంది ఎక్కువ కాలం మెమొరీలో ఉంటాయి అదేవిధంగా లాజిక్ అనేది కూడా డెవలప్ అయి ఉంటుంది అందుచేత మన మ్యాథ్స్ని ప్రతిరోజు చేయాలని చెప్తున్నాం తప్ప ప్రతి సబ్జెక్ట్కి కూడా సమానమైన ప్రాతినిధ్యం ఇవ్వండి అన్ని సబ్జెక్ట్స్ ఇంపార్టెంటే కానీ పరీక్షకి వెళ్ళేటప్పుడు కూడా చివరి వరకు కూడా మ్యాథ్స్ని విడిచిపెట్టకూడదు మ్యాథ్స్తో పాటే వెళ్ళాలి ఎందుకంటే ఈరోజు సైన్స్ కానీ సోషల్ స్టడీస్ కానీ వాటిల్లో కూడా పట్టికలు ఉంటాయి వాటిల్లో కూడా గ్రాఫ్స్ ఉంటాయి వాటిల్లో కూడా రకరకాలైన సూత్రాలు ఉంటాయి ఇవన్నీ కూడా మ్యాథమెటిక్సే మూలాధారం అంచేత మ్యాథమెటిక్స్ ఎవరైతే బాగా నేర్చుకుంటున్నారో మ్యాథమెటిక్స్ ఎవరైతే బాగా చేయగలుగుతున్నారో మిగతా సబ్జెక్టులో డెఫినెట్గా దేర్ విల్ బి ఎ గుడ్ అడ్వాంటేజ్ రాబోయే కాలంలో కూడా విద్యార్థులు ఎవరైతే మ్యాథ్స్లో ఇప్పుడు ఈవెన్ ఎంబీబీఎస్ కోర్సును కూడా ఐఐటిస్లో పెట్టబోతున్నారు కారణం ఏంటంటే మెడికల్ టెక్నాలజీ అనేది డెవలప్ అయిపోయింది పూర్వం ఓన్లీ మెడిసిన్ అనేది ఒక ఏదో ఐడెంటిటీ సెపరేట్ ఐడెంటిటీతో ఉండేది ఇప్పుడు దే ఆర్ ఇంటిగ్రేటింగ్ ఆల్ ద సబ్జెక్ట్స్ ఇన్ సింగిల్ ఒక సింగిల్ ఏరియాలోకి తీసుకొస్తున్నారు మొత్తం సబ్జెక్ట్స్ అన్నింటినీ కూడా దానిలో ప్రధానమైనది మ్యాథ్స్ మనం ముందే చెప్పుకున్నాం అగ్రగణ్యంలో అగ్రస్థానంలో ఉంటుంది మ్యాథ్స్ ఎప్పుడు కూడా సో అటువంటి మ్యాథ్స్ని మీరు ఎప్పుడైతే పదో తరగతి పరీక్షల్లో మీకు మంచి మార్కులు మ్యాథ్స్లో కనిపించాయి అనుకోండి మీ యొక్క ఆనందానికి అవధులు ఉండవు అంటే డెఫినెట్గా మీరందరూ కూడా చక్కగా పరీక్షా సమయాన్ని మూడు గంటలని వినియోగించుకోండి పరీక్షల్ని మూడు గంటల లోపుగా విడిచిపెట్టి వెళ్ళకండి చివరి వరకు కూడా ఉండండి ఎందుకంటే చివరిలో కూడా ఒకవేళ మీకు సమయం పూర్తయిపోతుంది సమయం పరీక్ష అంతా నేను రాశాను అనే సందర్భం వచ్చే సందర్భంలో మీరు ఒకసారి రాసిన ప్రశ్నల జవాబులన్నింటినీ కూడా మళ్ళీ ఒకసారి సరి చూసుకోండి సో దట్ మొత్తం మొత్తం ముప్పై మూడు జవాబులు నేను రాసేనా లేదా ఎక్కడైనా ఏదైనా మిస్ అయిందా అదేవిధంగా ఎనిమిది మార్కుల ప్రశ్నలు జవాబులు రాసే సందర్భంలో సాధారణంగా ఒక పది స్టెప్స్ వరకు మనకు రావడానికి అవకాశం ఉంది పది పదిహేను స్టెప్స్ వీటికి సంబంధించిన సూత్రాలు అయితేనేమి వాటికి సంబంధించిన కొన్ని వాల్యూస్ అయితేనేమి ఆ పక్కన ఒక చిన్న బాక్స్ ఐటమ్స్ కింద రాసుకోండి సో దట్ దాన్ని క్యాచ్ అంటాం దాన్ని మనం ఏమంటామంటే ఇప్పుడు రాబోయే కాలంలో క్లౌడ్ అంటున్నాం అంటే మన ఊహలో అది ఉన్నది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైన్ వాల్యూ ఎక్కడో ఉపయోగించి చేస్తున్నారు సైన్ వాల్యూ రాసేటప్పుడు సైన్థేటా వాల్యూ సైన్ థర్టీ రాసేశారు వన్ బై టూ అనేసి కానీ సైన్థేటా అనేది ఏంటి ఆపోజిట్ సైడ్ బై హైపోర్ట్నిస్ అది ఆ పక్కన ఉండే ఫిగర్ ఏదైతే ఉందో ఆ ఫిగర్కి అనుగుణంగా అక్కడ మీరు ఎప్పుడైతే రాసుకున్నారో సో ఆ క్లౌడ్ నుండి వచ్చిన ఒక ఆన్సర్ ఇదే ప్రతిబింబిస్తుంది అన్నమాట దానివల్ల ఏమవుతుందంటే ఆ జవాబుకి ఎగ్జామినర్కి చాలా ఇంప్రెషన్ కలుగుతుంది వీడు పూర్తిగా ఈ సమ్ని ఈ సమస్యని అవగాహన చేసుకున్నాడు పూర్తిగా వీడు సొంతంగానే రాయగలిగాడు అనే ఒక రకమైన నమ్మకం ఎప్పుడైతే ఎగ్జామినర్ కలుగుతుందో ఖచ్చితంగా మార్కుల్లో వ్యత్యాసం అనేది ఉండకుండా పూర్తి మార్కులు ఇవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అంతే తప్ప ఒక చో ఒక జవాబుని ఒక చోట ఒక జవాబుని ఇంకో చోట రకరకాలైన స్టెప్స్ని జంబులు చేసి రాస్తే దానిలో ఆ కనెక్షన్ అనేది దొర దొరకదు మనకి అంచేత మార్కులు తగ్గడానికి అవకాశం ఉంది అటువంటి సందర్భం లేకుండా చూసుకొని విద్యార్థులందరూ కూడా పరీక్షా పత్రాన్ని రాయండి పరీక్షకి ముందుగా చక్కగా నిద్రపోండి కనీసం మీకు సిక్స్ అవర్స్ మినిమం సిక్స్ అవర్స్ నిద్ర అనేది అవసరం పరీక్ష రాత్రి తెల్ చాలామంది మ్యాథ్స్ అనేసరికల్లా రాత్రి తెల్లవారుల వరకు చేసేస్తూ ఉంటుంటారు రెండు మూడు గంటల వరకు దానివల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ డే అనేది వాళ్ళు పరీక్ష రాసే సందర్భంలో చాలా ఇబ్బందులు పడతారు కాబట్టి సరైన సమతుల్యమైన ఆహారం తీసుకోండి సాత్విక ఆహారం తీసుకోండి చక్కగా ప్రిపేర్ అవ్వండి అందరూ కూడా మంచి మార్కులతో పాస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉన్న సబ్జెక్ట్ మ్యాథ్స్ కాబట్టి అందరూ మ్యాథ్స్లో చక్కగా పాస్ అయ్యి మీ అందరూ కూడా మీ తల్లిదండ్రులకి అయితేనేమి మీ టీచర్స్కి అయితేనేమి మీ స్కూల్కి అయితేనేమి మన రాష్ట్ర ప్రభుత్వానికి అయితేనేమి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఓకే గారు మరి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎవరైతే చూస్తారో టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ అందరూ కూడా మీరు ఇచ్చే సూచనలు సలహాలతో ఇంకా బాగా ప్రిపేర్ అవ్వాలని మనసుఫూర్త కోరుకుంటున్నాను సార్ సో ఈరోజు మనం గణితంపై అవగాహన అనే అంశం కూడా చాలా చక్కగా చెప్పారు రాజుగారు నమస్తే కెరీర్ గైడెన్స్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం మరొక కార్యక్రమంలో మళ్ళీ మేము ముందుంటాం అంతవరకు సెలవు నమస్కారం